విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. All the fun, we miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులో నా రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్స్ ల్యాబులో నా శిలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచ్లో నా మున్నిపై వేసిన పేపరు ఫ్లైట్లు, రాధజళ్ళోంచి రాబట్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవుల పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి వేసిన లెంపకాయలు, మరపు రాని తిరిగి రాని గురు ముస్తఫా, కాలం నేనేస్తాం ముస్తఫా, డే బై డే డే బై డే, కాలం బొడిలో డే బై డే, పైనుంచే షిప్పే ఫ్రెండ్షిప్పా. ముస్తఫా ముస్తఫా, డోంట్ వరీ ముస్తఫా, కాలం నేనేస్తాం ముస్తఫా, డే బై డే డే బై డే, కాలం బొడిలో డే బై డే, పయనించే షిప్పే ఫ్రెండ్షిప్. వచ్చును మంచు కూడా వేడి సెగలు ఎగయవచ్చును, మల్లె పువ్వు నల్లగా మాయవచ్చును, మంచు కూడా వేడి సెగలు ఎగయవచ్చును, పువ్వు బట్టి తేనె రుచి మారవచ్చును. చిరిగిపోదు తరిగిపోదు జీవితాంతము, వినిపించి మీ ఆశీర్వాదాన్ని పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ అ లాట్. అలాగే అందరికీ మరొక్కసారి సుస్వాగతం, గుడ్ ఈవినింగ్. అమ్మ నేనున్న నీ బుగ్గ, ఎంత లేతగా ఉన్నదే మొగ. చిట్టపట్ట నడుముల ఊపులో ఒక ఇరు సొన్న వరసలు కలవగా, ముసిరిన కసి కసి వయసులో ఒక ఎదని సపదని కాదంటూనే కలబడు, మరి లేదంటూనే ముడిపడు. చూస్తా సొగసు కోస్తా వయసు నిలబడు కౌగిట, అబ్బని తీయని దిబ్బ ఎంత తప్పగా ఉంది రాయప్ప. అమ్మ నేనున్న నీ బుగ్గ,
అంతగా ఉన్నదే మొగ్గ పురుషుల్లో వాకేస్తుంటే వారవా అపనీతి అని దిప్ప ఎంత లేతగా ఉన్నదే మొగ్గ. I thank you all for coming to this reunion, and Guntur and Rangaraya and Siddhartha Medical College Purva Vidyarthulu, I am really, and we team here really are ready to host you, and I understand you came from a lot of places, and many people came from India, and many people came from New Zealand and far away places, England, everywhere. And a lot of you came from a lot of places. We really appreciate your time, and it is a very precious time, Labor Day weekend, so you came all the way here. And our organizing committee, along with my friends and everybody, will try our best to make your time here enjoyable. Welcome to Atlanta, and please enjoy the event for the next 2 days. Thank you all. Ella unnarandi. అబ్బో అదిరింది. ఎలా ఉన్నారండి? వండర్ఫుల్, వెరీ గుడ్. ఇంకొంచెం నిశ్శబ్దంగా ఉంటే బాగుంటుందండి. అందరు మాట్లాడేది అందరికీ వినపడుతుంది అనేసి, అంటే అందరు అంటే మీ అందరు కాదు, ఇక్కడ అందరు మాట్లాడేది మీ అందరికీ వినపడుతుందని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ లిటిల్ బిట్ మోర్ సైలెంట్. ఈ సాయంత్రం మనం జరుపుకుంటున్న ఈ పూర్వ విద్యార్థుల పునఃకలయిక ఉత్సవానికి వచ్చేసిన మీ అందరికీ నా నమస్సుమాంజలి, శుభ స్వాగతం, శుభ సాయంకాలం. ఎంత ముచ్చటగా ఉందండి ఇంతమందిని చూస్తూ ఉంటుంటే. ఐ వాంట్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఈవెన్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. రికార్డ్ నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఫర్ దిస్ ఈవెంట్. Guess how much? 350. That's a record number of registrations. Dantlo aa moolantha chusara dark tables daggar kuchunnaru oka 10 tables daaka reserve chesesunnayi. Emita ee reservation ani elli chuste 1972 batch full came. Out of that 35 mandi, 35 came from India, all the way from India. Awesome job. Emandi eppudo chinna appudu college llo chadukunnamu, canteen lku ellamu, site lu kottukunnaru, ayanni eppudeppudo gurtu chesukoni malla friends ni kalavalani ikkada daaka vachi meerandaru party chesukunnanduku I really feel proud to see you all. Ennanno panlu odulu petti ikkadiki vachamu. Thank you so much for being here. Mana ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన విశిష్ట అతిథులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈవేళ మనకి ముగ్గురు మాట్లాడటం జరుగుతుంది, నలుగురు మాట్లాడటం జరుగుతుంది. నమస్తే అండి. వారిని ఇంట్రడ్యూస్ చేస్తాను. మొదట డాక్టర్ వాసుదేవరావు గారు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మెడికల్ కాలేజ్ 1958 బ్యాచ్. గుంటూర్, మేక్ సమ్ నాయిస్. He is a biochemistry professor at Guntur Medical College. Lo. Then he worked at Pinnamaneni Siddhartha and later in NRI Medical College. And he is back at GMC. And he is fully retired in 2015. Meer vintanante okkadu cheptanandi. Meer intannarante naaku calm ga undala. I cannot hear you. That's okay, lendi. Kasep maatladukondi inga ledhu. I truly welcome Dr. Vasudevarao garu to come and say a few words. Thank you. Thank you all. Thank you. Please be seated. Please. All of you, please be seated. That's that side. Okay.
Please be silent for a while. Okay. The intellectual giants of the Guntur Medical College, Rangaraya Medical College, and Siddhartha Medical College, Dr. C.V. Rao, the Vice Chancellor of NTR University, Dr. Kamineni Srinivas, erstwhile Health Minister of Andhra Pradesh, Dr. J. Prakash Narayan, ladies and gentlemen. I am immensely happy to be with you all this evening and share the joy of this spectacular function. I congratulate all the organizers who have played a very active role and make this festival very meaningful, dynamic, and very, very interesting. In the effervescence that caused by the bubbling up of bright memories, every alumnus and alumna looks quite young, energetic, and dynamic, as though a preservative had fixed all of them as they were at the conclusion of the palmy 5 years of their professional ripening. Any reunion? I'm sorry. Can we be please quiet? People came all the way from India giving us what to know. It is not appropriate not to listen to them. I'm sorry I'm making comment. Please be quiet. If you want to talk, get out of the room and talk. Thank you. Thank you. Thank you. Thank you. Any reunion, it may not be silver, ruby, golden, diamond, or any reunion is golden. For it recreates youth and reconstitutes the optimistic vigor with which you all started our sacred mission of literally healing the sick. This is a very interesting occasion. As students of history, we should pay some attention to some important matters. Poet Emerson said, every institution is the lengthened shadow of man. First of all, one or two individuals start the institutions. The institutions train up a number of individuals. Again, individuals start a number of institutions, and this cascading effect goes on and on. Therefore, it is essential that we should know the history. It is not only obligatory, but also mandatory to look back and see how, you know, history, luck gave us a kick here, and fate a shove there. Especially it comes to Guntur Medical College. This college started in 1946, but many people, especially the recent batches, do not know how the college started, who was responsible for this college, and how it had come up, how many storms it had felt, all these things. So in a brief manner of maybe 10, 12 minutes, but I will start with this subject of our roots. As you see the lotus pond in front of the principal's office, that is a very welcoming thing for our college. What happened? This is the emblem of Guntur Medical College. This was made in the year 1948 in response to a competition held during that year. 14 entries have come for the contest. Out of all the entries, this one was selected by a group of judges. This was made by Kautha Ram Mohan Shastri, an eminent artist of Machilipatnam. Since then, it was accepted as the college emblem. As you can see, the two snakes representing the daughters of Asclepius, Hygieia and Panacea, and you have the central staff and the two wings showing the peace. And bottom, we have the Vedic saying, Satyam, Jnanam, Anantam. Truth and knowledge are unending. This is the entrance of the main building where we enter. I and some of my friends here joined Medical College 60 years ago, 1958, to be precise, on the 20th of August, when we
జాయింట్ మెడికల్ కాలేజ్, డాక్టర్ మదిరేణి గోపాలకృష్ణ గారు మార్క్డ్ అవర్ అటెండెన్స్ అండ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. దిస్ ఈస్ ద మెయిన్ బిల్డింగ్. ఓకే, యాక్చువల్లీ రిగార్డింగ్ ది స్టార్టింగ్ ఆఫ్ ది కాలేజ్ దేర్ ఇస్ ఏ లాంగ్ ఫెల్టోన్ కాన్వర్సేషన్ బిట్వీన్ ద సర్జన్ జనరల్ అండ్ హెల్త్ సెక్రటరీ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ మద్రాస్ దోస్ డేస్. అండ్ ది టాక్ సెంటర్డ్ అరౌండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎ మెడికల్ కాలేజ్ ఇన్ గుంటూర్. దేర్ ఆర్ రిప్రజెంటేషన్స్ ఫ్రమ్ సిటిజన్స్ ఆఫ్ గుంటూర్ యాజ్ వెల్ యాజ్ ది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ టు ది గవర్నర్ ఆఫ్ మద్రాస్ అర్జింగ్ హిమ్ టు శాంక్షన్ ఏ మెడికల్ కాలేజ్ ఇన్ గుంటూర్. డాక్టర్ రావు వెంకటరావు, యూ మస్ట్ పే సెల్యూటేషన్స్ టు హిమ్. డాక్టర్ రావు వెంకటరావు యాక్చువల్లీ హీ ఈస్ ఎ నేటివ్ ఆఫ్ ఏలూర్. హీ వర్క్డ్ యాజ్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ డిఎంఓ అండ్ ఈజ్ ఎ వెరీ గుడ్ సర్జన్. హీ టుక్ ఎ వెరీ కీన్ ఇంట్రెస్ట్ ఇన్ ది స్టార్టింగ్ ఆఫ్ దిస్ కాలేజ్. హీ సెంట్ రిపోర్ట్స్ రిగార్డింగ్ ది క్లినికల్ మెటీరియల్ అవైలబుల్, రిగార్డింగ్ ఆల్ ది ఫెసిలిటీస్ అవైలబుల్ టు ది గవర్నమెంట్ ఆఫ్ మద్రాస్ అండ్ దోస్ థింగ్స్ హెల్ప్డ్ వెరీ మచ్. Consequently, the state government appointed a 3-member committee on February 2, 1946. The committee was asked to visit Guntur and submit a detailed report regarding the feasibility of starting medical college in Guntur. The members of the committee were all eminent people: Professor P. Kottambaya, Professor of Medicine; Major Shon, an eminent surgeon; and Professor T. Bhaskar, an eminent professor of pathology. The committee met at Guntur on 25th and 26th of March 1946. They recommended the establishment of a medical college in Guntur. However, they insisted that adequate supply of water should be laid before starting a medical college. Water was a scarce commodity those days, so they were very, very cautious in submitting a report of that kind. The three-man committee recommended an area of 100 acres in Alapadu village for the college and hospital, hostels, quarters, etc., playgrounds and other things. But somehow this didn't materialize for various reasons. The recommendation was not honored. Instead, it was decided to establish the college close to the 225-bed district hospital in Guntur. The headquarters hospital was called district hospital, at 225 beds. So finally it was decided by the government to have the medical college close to the hospital. Some unexpected developments took place later. Dr. Tangutu Prakasam Panthulu, after political development, Tangutu Prakasam Panthulu became the chief minister of Madras, composite Madras state. And in his cabinet, which is asked to Biennial Lakshmipathigaru, was the health minister, and she was given the health portfolio, and she helped the college very much. The situation was not in our fortune. The government was making all the arrangements to start a medical college in Madurai, but not at all bothering about Guntur. So she took the matter very seriously. Mr. Dr. Mukkanamma Garu worked with great determination and tenacity to start a medical college in Guntur. She went to the point of threatening to resign if Guntur is not established. The government of state of Madras came down and allowed the health minister to exercise her own planning and design. The respected chief minister visited Guntur on June 18, 1946. A team of experts accompanied her. Decisions were taken almost at a lightning speed. A GO, a government order, was issued on the 22nd of June 1946, stating that the Guntur Medical College will function from 1st of July 1946. No medical college in the world came into existence in such a short time. The GO was issued on 22nd June, college started on 1st July. No medical college in the world was established with that amount of speed and expediency. The spontaneously conceived and expeditiously materialized Guntur Medical College came into existence, much like the wonder lamp of Aladdin. Guntur Medical College was born, now we must give claps, was born on 1st July 1946, that was Monday, it was at 11:30 a.m. The college admitted 50 students. It was a turning point in the history of Andhra's.
another Christian college, because the facilities are not available to train the what called the pre-registration course, like the biology, English, physics, chemistry, etc. Another Christian college authorities were requested. Another Christian college Guntur helped the medical college in imparting instruction for the pre-registration subjects. The principal at the time, Dr. Sipes, was extremely kind and helped the establishment of the medical college. This is the first batch of students. In the first row, in the middle, there is Dr. Sipes, who was principal of Andhra Christian College at that time. Those are the students. Two or three people are alive today. Out of them, Dr. S. Srinivas Reddy, an eminent surgeon who is now in Hyderabad, is in that photograph. And we must pay credit to those people because they had all the difficulties and they experienced a lot of strain and burden. Dr. Colonel G.V.S. Murthy, Dr. G.V. Sachinand Murthy, an eminent physician, was appointed as special officer of the Guntur Medical College. Professor C. Varid, professor of physiology, was the first principal. This is the physiology block. At that time, this was the existence, and the college started, main college functions started only in this building. See, this was the jail. Sometime ago, this was the jail, and the government considered to take over this and start the anatomy department. So in the jail area, the anatomy department started. In other building, the physiology department started. So this is the thing. People say that those particular things, some prisoners were hanged also. It was a practice at the time to train the students in the pre-medical courses only. They were sent to Andhra Medical College, Visakhapatnam, for the completion of the clinical studies. Dr. Rao Venkat Rao, the DMA, the DMO, helped the growth of the college in an admirable manner in the initial stages. He was responsible for the establishment of women students. Dr. Venkat Rao Garu, he took all the pain to go to the houses in Bradipet, knocking the door and asking, do we have any rooms? Do we have any rooms? Do we have any rooms? He couldn't get any rooms to start the women's hostel. Finally, in his own compound, he set up 3 acres of land and started the women's hostel. First, the women's hostel came into existence, then the men's hostel. Men's space was not so smooth. Only in 1958, the men's hostel started. So we must give all credit to Dr. Venkat Rao Garu. There is a blow, very bitter blow, deadly blow in the year 1948, because Andhra University refused affiliation. Madras University also refused affiliation. Andhra University was angry that the college started without their. But Madras University is not bothered, it is all your bother, it should go, we are not interested. Then what to do? The college must be closed. So news came in the papers that the college will be closed, therefore people were very, very scared to join the college. That is why the batch of students in 1948 were only 25. Many students refused to join. Immediately, a committee called Guntur Medical College Development Committee was formed by prominent citizens of Guntur. The committee strongly pleaded for the retention of the college. Again, it is a very important turning point. At that time, these people, Dr. S. Venkat Rao. Dr. S. Venkat Rao was the first MBBS doctor in Guntur. In 1922, he got MBBS and started a practice. Dr. Shankar Venkat Rao, Dr. P. Virecho, Parchir Virecho, Dr. C. Ramadas, he did a lot of help to the college. And Dr. C. Hanumanth Rao, Dr. P. H. Vittal Rao. These are the 5 people who went to the government making repeated presentations and urging them to revoke the orders and start the college in full. Their efforts worked. Fortunately, the GMC remained intact in its place. So we must be grateful to all those great people who helped the college to be retained in Guntur only. Ill luck was soon followed by good luck. So the government took a policy to retain the college in this thing. The separation of Andhra state from the composite Madras state on October 1, 1953 was a historic event. This event provided a life elixir to a Guntur Medical College. The government of Andhra, which was having capital in Kurnool, functioning from Kurnool, they decided to make Guntur Medical College a full-fledged college, 5 years in Guntur and not going to any other place. It was indeed a great boon. Plans moved quickly.
liberal grants were made by the government. Dr. D. Jagannath Reddy, who was professor of forensic medicine at the time at Andhra Medical College, Visakhapatnam, was posted as special officer and to develop the college. This is Dr. D. Jagannath Reddy. This is his car. This car, Austin car, number plate APG-10. The very sight of this car causing terror to the students. And he said, Dr. Jagannath Reddy took charge on the 26th of July 1954. He was a teacher, mentor, academician extraordinary, administrator par excellence, and a planner, and indeed a visionary. The main building, which was a three-storied building, was constructed with great care, superb planning, and the finest stone available in the Vinukonda area. The principal evinced a keen interest at every stage of the college construction. He also took care to install excellent lecture halls. The finest wood was used at that time. He was very, very, very keen to beautify the campus with a lively garden and meaningful statues. Yes. Look at this thing. This is a very, very thing. The statue of Atlas. This is the icon of Guntur Medical College. This is another statue. Yes. This is Hahnemann, founder of homeopathy. This is a dog. The second patient of Louis Pasteur, Lad Lupil, fighting with the mad dog. This is in front of the community medicine department. This is Thinker statue. This also was established when Dr. Reddy was there. Library come auditorium was inaugurated on the 7th of February 1962. It was a beautiful building with an excellent books and journals. As you enter into the library, you will find he that loves books will never want a faithful friend. Dr. J.P. will complete that. The statement was made by Isaac Barrow. I don't know how it occurred to Dr. Jagannath Reddy Garu to get words from Isaac Barrow. Isaac Barrow was a teacher of Isaac Newton. It was an excellent saying, and he got it inscribed on the entry to the library. This is our library. We're very, very fond of this library. Almost all the students present here have some attachment with this thing. The first batch of students, the entire medical course, went to the examination in March 1958. The college had the great honor of starting the PG courses in 1958. The college did extraordinarily well in all activities, both curricular and extracurricular, and with the great debaters, like Dr. Jay Prakash, so many tennis players, singers, cricket players, extraordinary people were there at that time. All the activities were encouraged by the principal and the staff. It is a world within a world, or whole world within a world. This is taken from a letter written by Professor K.R. Srinivas Iyengar, who is a professor of English and later vice chancellor of Andhra University. In his letter, he said, in a letter addressed to Jagannath Reddy Garu, he said, the Guntur Medical College is a world within a world, or whole worlds within a world. There is considerable expansion of the clinical facilities. The hospital, GGH, had a great name. Patients were coming from various districts, maybe 5 or 6 neighboring districts were attending. Excellent clinical care was established, although we don't have any MRI or CT scan, ultrasound, or anything like that. Basic skills, but excellent care was bestowed on the patients. Therefore, the hospital was very famous those days. GMCANA formation was an important turning point. It was started on the May 24, 1981. This organization rendered the best service to the paternal college. Several projects have been planned, and the endowments were created, and this is a very, very important development. I am giving some pictures of people. Of course, there are so many people, I cannot give all this. Don't think otherwise. Only a few photographs like these people who paid a lot of attention in the initial stages
course, you know, Dr. Prasad, Padile Prasad, how he helped the construction at the hospital, Padile Prasad Center. And these are the coordinators functioning in Guntur. They paid all the efforts. And this is the, which is a very important place. Now, the great man, Dr. Prasad. Now, I will give a series of photographs with the idea that we must remember them and offer our salutations. First, we cannot sing a song. Therefore, we have to borrow the voice of Dr. Mangalampally Balamurli Krishna, who will render the Chagaraja Kruti Yendra Mahanubhavulu sung in Sri Ragam. Please listen. Yendero mahanu bhavulu, yendero mahanu bhavulu, yendero mahanu bhavulu, yendero mahanu bhavulu, yendero. Ladies and gentlemen, there is no one more qualified in this room or anywhere else that can give the history of Guntur Medical College
better than Dr. Vasudev Rao garu. He was our teacher, and half of the room here that come from Guntur Medical College would not be here without his lectures on biochemistry on his own time at the end of the class. And I tell you, Dr. Vasudev Rao garu, you have done a fantastic job. After seeing all those professors' pictures, no wonder they said, Acharya Devo Bhava. We will not be here, having been praised by so many American colleagues that we had one of the best educations. And I think we should all be proud of our medical college, our alumni associations, and professors like Dr. Vasudev Rao garu. Thank you so much, sir. About what we learned about Guntur Medical College. Please, please pay the same attention for the rest of the speakers today and tomorrow. They are the one of the eminent people that came from all over. Learn from them. Think about what we can do for all the three colleges, Guntur, Rangaraja Medical College, and Siddhartha Medical College. Please pay attention. I'm glad you really responded to me. Keep doing it for today and tomorrow. Thank you so much, Andy. Man Guntur College, Pura Vruttantam Anta, Inta Baga Cheppi, we have no clue, few of those things. Statues chuste, I mean, gogur podustundi ammo aa rojulu malla gurtu vachayan. We are truly blessed. Enta kattamu 500 rupayalu kattam samacharaniki to learn this medicine. We are truly truly blessed to be educated in Andhra and coming all the way here. Thank you so much. I would like to invite Dr. Sambasivarao Sukavasi, the current president of GMCANA, to give a plaque to him. Vasudev Rao garu, I learned a lot of things from you, and thanks for the excellent presentation. Marokkasari dhanyavadalandi. I would like to invite and introduce our next speaker, Dr. C.V. Rao garu. He hailed from Ongole. Ongole, make some noise if there's any Ongole. From a modest agricultural family, he did his MBBS in Rangaraja Medical College from 1968 to 75. I expected more noise for Rangaraja. He did his MS in surgery at Guntur Medical College. Guntur! It's back! From 1975 to 78. And he did his MCH in plastic surgery, Ammayalandaru Jagratha. From Delhi in 1981, he worked as a professor in plastic surgery and a deputy sergeant at KGH and AMC. He's a director, worked as a director at Geetham. Nene emana tappu cheptunte nannu mannichandi. Aa tarvata he's a director at WIMS and currently the vice chancellor at NTR Health University. I would like to invite you to come onto the stage, please, and say a few words. ఈరోజు నార్త్ అమెరికాలోని గుంటూరు మెడికల్ కాలేజీ
రంగరాయ మెడికల్ కాలేజ్ మరియు సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ అమ్కానా జిమ్కానా రమ్కానా అండ్ సిద్ధార్థ మీటింగ్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు ధన్యవాదాలు. నాకు మొదటిసారిగా డాక్టర్ శశిధర్ ఫ్రమ్ ఆర్ఎంసీ ఈ కాల్డ్ మీ వన్ డే ఇంట్రడ్యూస్ హిమ్సెల్ఫ్ అండ్ ఆస్క్ మీ టు గివ్ మీ ఎ మెసేజ్ ఫర్ దిస్ మీటింగ్. ఆ రోజు ఆ మెసేజ్ పంపించిన తర్వాత యాక్సిడెంటల్గా ఐ వాజ్ ఫీలింగ్ వై షుడ్ నాట్ అటెండ్ ద మీటింగ్ బట్ ఐ వాజ్ హెజిటెంట్ బట్ యాక్సిడెంటల్గా డాక్టర్ చౌదరి హాస్ కమ్ టు విజయవాడ టు మీట్ అవర్ మై మెంటర్ అండ్ ఆనరబుల్ ఎక్స్ మినిస్టర్ డాక్టర్ శ్రీనివాస్ గారు. యాక్సిడెంటల్గా ఆయన మళ్ళీ ఇన్వైట్ చేస్తూ ఉంటే శ్రీనివాస్ గారు అన్నారు ఎందుకు మన ఇద్దరం కూడా వెళ్దామా అన్నారు. సో దట్ ఇస్ హౌ ఐ మేడ్ ఇట్ టుడే. బట్ హ్యావింగ్ కమ్ హియర్ ఐ వాజ్ ఆస్క్డ్ టు సే ఎ ఫ్యూ వర్డ్స్ ఆన్ దిస్ మీటింగ్ బట్ ఐ వాజ్ థింకింగ్ వాట్ ఐ షుడ్ టాక్ అబౌట్ బీయింగ్ ఎ డైరెక్టర్ and now the vice chancellor I should say something about the medical education. That's what we are all coming up from there. So if you take into the history, it is a very historic journey from the era of Sushruta and Charaka, when the art of healing was taught to devout disciples at Gurukulas. That is what the Guru Shishya Parampara continued for a long time. Then it has changed a lot to the modern way of learning. Our Indian mythology has revealed a spiritual component in education in all aspects, including medical education. Even today, the god Dhanvantri is still considered as the god of health and medicine. Long before the Royal College of Surgeons came into being, students from far off used to knock the doors of Nalanda and Takshashila. Now nobody remembers for decades what is Nalanda, what is Takshashila, but luckily our government has started reviving that old culture and making Nalanda and Takshila again to get the name which was there centuries back. Now there is a paradigm shift, the way it is taught and learned in recent decades. The pedagogy, the textbook-based learning, teaching, or a teacher-centered learning is giving way for the learned dais. Learner Center is the now today the dictum. What shall we do at this juncture? This transformation of the availability is information is in abundance. The student is now confused what to choose. So the teacher's role is to guide the student properly rather than reading didactic lectures. Those days the information was not available. Whatever the student, the teacher says, student has to absorb without questioning. Today, the learning depends on your ability to question. That is the dictum, that is the change which has taken place. But out of all this, why, instead of appreciating the benefits of the advanced technology, there is a disproportionate criticism on this noble profession? What is the reason? What shall we do at this juncture? That is the question to be put and is being at every junction, every individual or intellectual
from the profession is trying to answer where we went wrong. Is it appropriate to reciprocate with counterattacks or make some honest introspection of the whole system? Let us examine the USA and Cuba. When a more serious situation in the healthcare system with a public outcry arose in USA in the beginning of 20th century, American Medical Association in 1907 has appointed Abraham Plexer, a non-medical expert, to go into the system and suggest changes for its improvement. He tediously toured all the colleges in United States of America and Canada. There were 155 colleges during that time, and submitted a report in 1910. That is, it took nearly 3 years to complete the study. So then he suggested wide-ranging reforms, resulting in a closure of 60% of the institutions at that time. And I don't think we can afford to do that in the present circumstances. And standards started improving. Now, what is being enjoyed in the USA? The base was laid down, the seeds were sown when Flexner gave that report. Let us take Cuba. During the revolution and US embargo in 1960, nearly 50% of the medical people have left the country, and only 3,000 physicians and 16 professors at Hanawa Medical Institute remained to do the medical services. Today, it has one of the best healthcare systems as per the WHO statistics. When two nations of contradictory ideologies can do it, why not India, with a vast reserve of human resources and skilled workforce? What is required is a strong political will, good planning, transparent administration, professional commitment, community participation, and of course, required financial resources. At the time of independence, there are only 19 government colleges with intake of 1,200 students. At that time, in Andhra, we have Andhra Medical College and Guntur Medical College, just now you heard. After 7 decades of development in the country, now the country is enriched with around 480 medical colleges, including private and government, absorbing around 60,000 students annually. Unfortunately, this phenomenal growth in numbers has not proportionately yielded in quality. At that time, around 2010, Dr. Sujata Rao, an IAS officer, daughter of Dr. K.L. Rao, was a health secretary at the Government of India. She commented, "The market has been flooded with doctors so poorly trained, they are little better than quacks." Then now, before making an analysis on various aspects plaguing our health system, healthcare system, and medical education, honest assessment of the social requirements expectations of the people compared to the availability of the resources and deficiencies need to be critically viewed, and a balanced workable formula is to be arrived at for any meaningful education system and healthcare system in the country. Unfortunately, India's national health policy was first formulated 35 years after independence. The first national health policy came into existence in 1982. Subsequently, in 2002, second health policy has come. Now the latest one is 2017. But there is a marked difference in their projections and the expectations, but the ground reality remain unchanged, large part of the country. It is said that the brain of India is working in urban areas, but the heart of India beats for rural Bharat.
a balanced view between shining India and ancient Bharat is to be strived at for any meaningful result. It is also said that medical education is more education than medicine. It means more education technology to enable the learners to understand problems and find solutions for healthcare delivery. Medical education does not mean production of pill pushers, knife wielders, and money makers exploiting the modern gadgets, but a training in applied human biology, sociology, system management, attitudes, communication, management skills to make them as teachers and leaders in the medical fraternity. Unfortunately, for some decades, medical education was dismissed as uni-faculty vocational education, which is not fit for have a university of modal administration in the medical education. This myth was cleared by late Dr. N.T. Rama Rao. He has established the first of its kind health university in the state of Andhra Pradesh in 1986. Later, for the knowledge of the audience, the Government of India has appointed a Bajaj committee in 87 to see whether health education has to be separated from general education and established universities. He has given a strong recommendation for establishment of health universities across the country in all states. So subsequently, Tamil Nadu, Rajiv Gandhi University, Karnataka have come up. But even before the central government conceived the idea, the N.T. Rama Rao has conceived it and implemented it much before the idea came into here. But it is a starry state of affairs when nearly 500 medical colleges or 480 medical colleges producing over 60,000 graduates annually. Now India is the largest medical exporter in the country. The global medical manpower supplier failed to provide healthcare to its own 3.5 billion people. It's not proper for me to go into those statistics right now. Now, what is the social construct in medical education has to be analyzed. Medicine alone cannot give health for all, even 2000 as positive way. Now 2020 is coming, but still we are where we were. Other areas of equal concern are nutrition, housing, water supply, sanitation, education, general education, and family limitations. These are the factors which are also should be taken into consideration for a quality healthcare system. So the medical personnel shall be agents of social change by impressing on the above inputs for a holistic, healthy society. Unfortunately, the curriculum, the teaching, and training is designed on curative aspects with a little emphasis on disease prevention and health promotion aspects. The Rome program, many of you are aware, reorientation of medical education program, once started with a lot of fanfare and appreciation, and really it was trying to yield good results. But it was a rural exposure for medical was given, very good, but it was given a decent burial subsequently in years, but if it was never revived, then it is again a story of missed opportunities. Questions are being asked by graduates on how they fill the vacuum while dealing with social problems at field level without acquiring extra skills which were neither taught nor learned while in training in the medical or in our medical colleges. So many are hesitant to migrate to the areas where their services are very precious. That is one of the reasons why our young graduates are feeling insufficient to move to the rural areas.
The space now is occupied by the quacks, which you call RMPs or PMPs, whatever it is, because somebody has to be available for the healthcare needs of the people. If you don't go, somebody will occupy that space. Who is to be blamed for this? We educate our doctors, nurses, and other paramedics in the same campus, mostly in a compartmental way, with little interaction between them. They come from variable backgrounds to be knitted together for the first time as a team while rendering services in remote areas and rural areas. Doctor, being the team leader, is ignorant of this diversified views of the team. But very few with self-motivation, drive, and personality are able to taste the success even in rural areas. So if a platform is created for interaction sessions amongst the various groups while in training, they will develop a self-confidence and they will be able to move to the rural areas. So this bottleneck can be cleared with a small measure at the administrative level. Though medical education is a biological and natural science, humanities and social sciences need to be incorporated, but a better understanding of the social fabric. Next comes the selection and curriculum. We all experience various types of selection. All were criticized, but we bear bond with it. Now, the NEET examination has come into existence. National Eligibility Test, Entrance and Eligibility Test. The many problems got resolved. But the power of cramming the brain and rote reading continues to dominate till the intermediate level. Competitiveness and scoring of the skills marks as dominating the young generation. A preliminary aptitude test is certainly to crystallize the efforts of education. Traditionally, we are tuned to follow what the British has left, though they themselves have not hesitated to change when required. The question is, do we just need some touch-ups here and there, or a total revamp? It is unfortunate that the undergraduate program of medical education was last revised in 1997. We took nearly 20 years to go into the revision. Even now, we were told that it's coming up, but let us wait for a good fortune. It is being tempted for a radical change in various aspects. It remains to be seen how effectively it is planned, structured, and implemented. As of now, very little space is provided for innovative thinking, as any deviation from the set pattern to accommodate the local or regional problems is viewed with suspicion. The building block principle, that is the subject-specific frame, is to be replaced with integrated teaching for a contextual learning. Now we are learning all our subjects. Suppose anatomy is learned in the first year, physiology is learned in the first year. When you go to pathology, you forget about anatomy. So that type of building block scheme, education has to be changed into an integrated program, both horizontally and vertically. The problem-based learning will stimulate the active learning in the student. It is a learner-centered program. Problem-based learning, again, will empower the learner with the reasoning skills, which is a vital key for a clinical practice. Here, faculty acts as a facilitator, not as a teacher. When the discussion happens in a small groups, multiple solutions will surface. Then, evidence-based medicine will come to the rescue to come out with a reasonable solution. Now, Medical Council of India is promising a change
and it is going to come up a competency-based medical education system. For the last, in 2010, it has appointed a group of experts for to suggest changes which are suitable for our country. In 2015, in 5 years, the committee has given a report to the central government and Medical Council of India. Still it is pending. I hope, I was given an impression that from next academic year, this competency-based medical education system will come into force. The promised competency-based medical education system for the next academic year is yet to be made public. The family medicine training, along with early clinical exposure as a core component, will help to build the confidence of the student. Introduction of electives will further strengthen it. Establishing skill training centers in each institution with a state-of-the-art simulation lab for developing basic medical clinical skills, procedural and surgical skills will improve a lot. Advanced life support training will go a long way. Introduction of confidential feedback direct to the university by the students will certainly improve the standards. In the same manner, let the university also be subjected to subjected to itself for evaluation by the faculty and students. So it should be a two-way traffic. The Medical Council of India is very keen. Some people must have heard ADCOM system, attitude, ethics, and communication skills. These are the three ingredients for a quality medical education. It remains to be seen how many institutions, but the system is all right, but at the ground level, how many institutions are empowered to implement this system? Infrastructure is availability or not is again a question to be asked. Mere change in name with a continued opaque system by the central controllers may end up the whole program in no man's land. The cry to do away with the physical format of generals is ruthlessly silenced. You all know that for every medical college, generals are compulsory. But today in the changing worlds, when the generals are available online, electronic way available, but still the Medical Council of India insists every college spending 50 lakhs to 1 crore on the physical format of the generals, which many of the 95% of the people, 90% of the generals are never open. But when we asked for it, they said that our system is not yet prepared to accept the electronic system, general system. By way of doing away with that, the resources which were spent on the generals can be supplemented then used for the simulation labs. Same is the attitude for exhibition of some obsolete equipment instead of latest gadgets during MC inspections. Yeah. Okay. Now the ECFG board has set a deadline for MCI 2023 for accreditation itself. Otherwise, Indian degrees may not be recognized. Coming to the teaching program, assessment, there are many flaws. Many are expressing dissatisfaction on this way. For over 3 decades after independence, medical teachers carried an aura of professional prestige and distractions outside were few and used the whole system, whole time to enhance the knowledge. A personal bond of relationship, togetherness with students, use it to motivate the students with objectives and social commitment. Over the years, the relationship is diluted. The social needs and personal desires have slowly crept in, tilting the balance for more earnings. Unfortunately, the present system pushes the pressures with no training in the art of modern teaching. There is a widespread discontent and dissentiment in non-clinical departments as they were neglected a lot. It is reflecting on lack of fundamental research. So teachers by default
are in overwhelming numbers over the teachers by design. In order to motivate the motivator, the efforts of MCA are to be lauded. A good teacher should touch the lives of the young, shape their thinking, prepare them for future. Once C.S. Lewis has said, the task of the modern teacher is not to cut the jungles, but to irrigate the desert. Though the colleges are in rise, there is no corresponding enhancement in training facilities. Medical education and research are inseparable components of healthcare. It inculcates questioning and reasoning of the unreasoning, which is a basic requirement of the clinician. As an initiative in this direction, dissertation work, though made mandatory for PG qualification, has become a mere ritual. Though public health research is in great demand, one of the most crucial long-pending demands in reforms in examination assessment system since ages, the old system is being continued with long and short questions in theory and simulation, summative assessment in practical and clinical examination. The request for a mix of MCQs in final theory examination is still pending. Now MCA has consented for 30% mix in internals. To make it a tamper-proof, full MCQ is required in final examination. Digital corrections of theory with two or more has to be partially corrected, partially correct the system. Practical and clinical assessment continue to be vulnerable for criticism. Now, before I conclude, I want to say one thing. Objective structured clinical assessment is going to answer many of these deficiencies. Thank you very much for giving me this opportunity. Thank you. Thank you so much for your round of applause. Thank you for your speech, Andy. I would like to invite Dr. Ravi Kolli from Rangaraya Medical College. He is the president of GMCANA. And I would like to invite Dr. Shashidhar Jonnalagadda Sudhakar. Sorry. He is the RP General President-elect for 2020-2021. He's the second one from RMC to become the president. I would like to invite you to give the plaque to Dr. C.V. Raugar. Thank you. I promise you we have two more speeches. We will work to keep it on time. Before the next speaker comes, just to keep the audience quiet still and get their emotions up, I would like to invite my friends, the batch of GMC 89. Rao Garu, Dr. C.V. Rao, and next to chair speaker, Dr. C.M.K. Reddy. Thank you so much for coming all the way. Hruday Purvaka Abhinandanalan. అదిరేటి డ్రెస్ మేమేస్తే బిదిరేటు లుక్ మీరేస్తే దడ అమీకు దడ ఉందాగా మేము నడి చూస్తే సరదాగా మీరు అట్టుస్తే దడ అమీకు దడ వేదికెక్కినవని తేలే నేటి సెన్సేషన్ కన్ని చూపులు ఉన్నది రే సూపర్ టెంప్టేషన్ దూరముంచుదాం ఓహో ఓడనంత ఓర నుంచుదాం ఓహో తయ్యి తక్కతో ఓహో Thank you.
సూపర్ సూపర్. నిజంగానే అందరికీ దడ పుట్టించారు కదా. రెడీయా ప్రవీణ్? సమయభావం అంటున్నారు కాబట్టి నా గురించి ఒక ఇంట్రో ఇంట్రొడక్షన్ వచ్చింది కాబట్టి ఒక చిన్న పల్లవి పాడి మళ్ళీ వెళ్తాను. స్పీచెస్ ఉన్నాయని చెప్పారు సార్. చక్కని కన్నే సమీపములో అందమే నాలో లీనమాయనే, అందమే నాలో లీనమాయనే, ఆనందమే నా గానమాయనే. చల్లని వెన్నెలలో అభినజవో చోడుక కే దిల్ అభే భరా నహీ, అభినా జావో చోడు కర్ కే దిల్ అభే భరా నహీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. 1958 బ్యాచ్, ఫార్మర్ ఆనరబుల్ ప్రొఫెసర్ ఆఫ్ సర్జరీ ఎట్ జార్జ్ స్టాన్లీ హాస్పిటల్ for 30 years from 1970 to 1999, and he worked without a salary. Trained in general and vascular surgery at Johns Hopkins Hospital, Baltimore, USA. He's a former president of Tamil Nadu Medical Council, conferred Dr. B.C. Roy National Award by the President of India, recently appointed as an honorary surgeon to Vice President of India. Thank you so much. స్నేహితులారా, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు అందరికీ మనసారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఐఎమ్ బ్రింగింగ్ గ్రీటింగ్స్ ఫ్రమ్ యూ ఫ్రమ్ చెన్నై. ప్రొఫెసర్ సివి రావు గారు, ఫార్మర్ హెల్త్ మినిస్టర్ శ్రీ కామినేని శ్రీనివాస్ గారు, ఫార్మర్ అడ్మినిస్ట్రేటర్ నౌ పాలిటీషియన్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ గారు, నా ప్రీవియస్ ఇద్దరు స్పీకర్స్, దే టాక్డ్ అబౌట్ హిస్టరీ. హిస్టరీ అంటే నాకు చిన్న స్టోరీ గుర్తుకొస్తుంది. స్కూల్లో మిస్ ఒక ఎక్సర్సైజ్ ఇచ్చింది పిల్లలకి, ఏంటంటే ఏ స్టోరీ కంటెయినింగ్ హిస్టరీ, మిస్టరీ అండ్ రిలీజియన్, ది షార్టెస్ట్ స్టోరీ విల్ గెట్ ద ప్రైజ్. అదన్నమాట ఆ అమ్మాయి ఇచ్చిన ఎక్సర్సైజ్. ది ప్రైజ్ విన్నింగ్ సెంటెన్స్ గోస్ లైక్ దిస్: హోలీ మోసెస్, Queen is pregnant. I wonder who did it. Holy Moses is religion. Queen is pregnant is a history. I wonder who did it is a mystery. This is a story about history. Now I am going to take you for the next 15 minutes to a different world altogether. I am going to talk to you about the management of stress of modern life. And I want you to pay attention. And if you're going to laugh, make it very short so that save me some time. Next, please, can we go on? Gateway to our foundation, Guntur Medical College.
there is a saying that the man is under stress from cradle to coffin. But then we thought this is not enough. We expanded it further. You must be wondering how we expanded. It's called womb to tomb. because in the womb, sometimes there is a question, who is the father? So that's where the problem starts with the child. Now it's the gap between the expectation and reality. The more the gap, the wider the gap, the more the stress. This is the older version. All of you know, I am sure most of you have seen this picture. And this is the present version. And there are two types of stresses. The good ones is called the eustress, and the bad one is called the distress. Either one can produce problem. Innumerable causes. I am not going to list out various causes which can produce stresses in modern life. So I just wanted to tell you that there are many more. And, sorry. These are some of the biochemistry of human emotions. There again, I don't want to elaborate because all most of you are aware of these so-called neurotransmitters. And there is a lot of study to show that the serotonin system is responsible for the suicidal tendency. A lot of data is available now. What happens to the human system as a result of stress? This is what happens. It affects the concentration, memory, power of judgment, performance, productivity, public relations, and sleep. And then psychosomatic diseases. It can go on to frank psychiatric diseases. Only one I want to elaborate, cervical spondylosis. How many of you are aware that it is entirely due to stress? There is an English saying, if you are worrying somebody, they say, this fellow is pain in my neck. That is how it has come. See how they observed some centuries back that if you give stress to somebody, you can give him neck pain. Similarly, there are many issues are like that. Now, when you fly, you can buy an insurance policy for a single flight. I'm sure some of you will be aware. You can buy a policy, but of course, you have to give the papers to somebody else. No point in you carrying the papers. So, one fellow was going, he bought a policy. There was some time left, so he went to check his weight. The weighing machine gives you a card and that tells you the good luck. It says, the investment you have just made will fetch you rich dividends. This is how the stress starts. Now, people talk about water pollution, noise pollution, air pollution, but how many people think about thought pollution? That is what is happening now. The internet, the social media, so many things. One fellow goes to a book stall, he wants to buy a book. Am I disturbing you, madam? Somebody talking that side, please. If I am disturbing you, tell me, I will stop talking. Thank you. He said, get me a good book, clean book, you know, violence, crime, sex, and they want to go to the clean book, you know, book stall, he brought him railway timetable. There are stages in the marriage. There are three stages. Mother chant husband talks, the wife listens. Kuchh role boin tarvata wife talks and the husband listens. Inka kuchh role boin tarvata iddaru maatladthe neighbors listen. Getting married is a fact of life, but then living with a wife is an art of life. You know, wife inscribed on the husband's grave. R.I.P. till I join you. Now, husband says, long live my darling. Do you know that the cars have BP? Have you ever heard the cars having high BP, low BP? Yes. VIP cars are classified as high BP, low BP. BP means bulletproof. Now, you know, the present day politics are like four children sit and play. Chinnapudu manu oka kunuka taade vaadu Raju, Mantri, Police, Dongani. It is like that because king of this game may be thief of next game. That is today's politics. And again, next game again, he may be king. Sir, if there are politicians here just exclusively for comedy, please no comments and no offenses involved here. You know, there was a wrong news published about a minister's death in a newspaper. Next day they have to give correction. We regret to inform you that he is still alive.
Swami Chinmayananda said 80% of the people in this world are bad. We thought 80% parallel, and then he says 20% they have no opportunities. Walls divide and bridges unite. When Pandit Jawaharlal Nehru was visiting China, he was taken to the Great Wall of China. He made a comment, "How I wish people build more bridges than walls." Then the officer conducting the Prime Minister said, "Mr. Prime Minister, please realize that you are only talking to the wall." More lies are said with a holy book in the hand, and more truth is revealed with a bottle in the hand. Earlier days, families were attached and the bathrooms were all detached. Now, we have attached bathrooms but the detached families. We don't know where the son is, where the daughter is. We don't know where they ever come, even if we leave this world. Patient wants to commit. One patient comes, "Sir, 10 samvatsaralaga ekkadekkadiko poyinanu sir, noppi tagaledu, inkenduku, I thought I'll commit suicide. Then somebody advised me to see you, sir." Vidanta ardhamainatledu. So doctor gets a phone call in the middle of the night. "Doctor, my wife has appendicitis, please come and see her immediately." A doctor just a nonsense. "Only last year I removed your wife's appendix. Never heard of a second appendix." What entered, "Doctor, have you heard of a second wife?" Patient running away from the hospital operating room before we could do a minor operation. Bayata relatives kutuntaru kada vallu ena inta chinna operation ki era bayapaddam ante lopala nurse kuda adhe cheppindi mari enduku vachara bayatikante nurse naaku cheppaledu nurse doctor cheppindi anta. Suspicious wife. One patient undergoes open heart surgery successfully. Wife vachi adugutundi doctor ni, "Doctor, lopala maa husband heart anta baaga chusaru kada, lo baaga chusamma, anni chusamma, nenu kaakunda inkevarna unnara daanto?" Suspicious wife. One lady, husband takes wife to a doctor, an elderly doctor. Question చేసిన తర్వాత లోపల క్యూబికల్ రామా కొంచెం నేను టెస్ట్ చేస్తానంటే షీ హెజిటేట్, షీ సేస్, "కెన్ మై హస్బెండ్ ఆల్సో కమ్ విత్ మీ" అంటది. "ఏమా నీకు నా మీద నమ్మకం లేదా, ఇన్ని సంవత్సరాలుగా నేను తెలుసు కదా" అంటే, "మీ మీద నమ్మకం లేదు కదా సార్, అక్కడ గుడ్ లుకింగ్ రిసెప్షనిస్ట్ ఉంది, మా హస్బెండ్ మీద నమ్మకం లేదు." ఇక్కడ ఏంటంటే ఇది మన మీకు ఇది యూఎస్ఏలో తీసే ప్రాబ్లం, ఇండియాలో ఇంకా అంత స్టేజ్కి రాలేదు. వాడు బ్యాండేజ్ కట్టుకున్నాడు, 2 weeks అయిపోయింది, ఫ్రెండ్స్ ఏరా 2 వారాలు అయిపోయింది కదా తీసేరా అంటే, "మై డాక్టర్ సేస్ ఐ కెన్ రిమూవ్ ఇట్ బట్ మై లాయర్ సేస్ ఐ కాంట్ రిమూవ్ ఇట్" దట్స్ ద ప్రాబ్లం. ఇది వాడు ఐ సా వన్ కోర్ట్ కార్టూన్ వరు 2 ఇయర్స్ బ్యాక్ ఇన్ యూఎస్ఏ. లాయర్ ఈజ్ కాలింగ్ ఎ డాక్టర్, "డాక్టర్ ఐ హ్యావ్ ఎ వెరీ బ్యాడ్ న్యూస్ ఫర్ యూ, మై క్లయింట్ వాంట్స్ ఇంక్లూడ్ యువర్ పేరెంట్స్ ఆల్సో ఇస్ అక్యూస్డ్, హీ స్ట్రాంగ్లీ ఫీల్ దట్ దే షుడ్ నాట్ హ్యావ్ సెంట్ యూ టు మెడిసిన్." You know, when we were house surgeons, hydrocele is the first operation we were allowed to do. You know why? You have any idea on that? This is symbolic of breaking a coconut. when you start your surgical career, husband, wife, husband, ask doctor this for the doctor. Nidralo ote maatladta unnadu edina koncham cheppandi doctor ante aa doctor exam chesi cheptadu, "Pagalu koncham maatlandi amma ayyandi papa." Allow him to talk during daytime, then he won't talk in the night. Man writes a will. He says, "All my property will go to my wife, provided she remarries." Enduku rasadu ee clause ani evariki ardham kada. He gives an explanation also. At least there should be one man to realize my difficulties. Okadu car hire purchase lo car kontadu. Because he couldn't pay the installment, they took away the car. అప్పుడు అంటాడు వాడు ఫ్రెండ్, "సార్, ఇది నాకు తెలియకుండా పోయింది, లేకపోతే నేను మ్యారేజ్కి లోన్ తీసుకుని ఉండేవాడిని" అంటాడు. ఓల్డెన్ డేస్ వీ వర్ టోల్డ్ డెమోక్రసీ ఫార్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్. ఇప్పుడు కూడా అదే, కానీ స్పెల్లింగ్ మారిపోయింది. ఫార్ ద పీపుల్,
of the people and by the people. That is today's democracy. You know, there are four grades of students in the class. First grade becomes IAS, IPS, lawyers, doctors, etc. Second grade becomes business management. They control the first group. Third grade becomes politician. They control the first two groups. Fourth grade becomes underwood dance. They control all the other three groups. You know what is the last grade? Can you guess? Babas and Swamijis. Everybody will come and fall on their feet. Who is great? There was a problem between Lakshmi and Saraswati. Who is great? Because one is goddess of wealth, other is goddess of knowledge. Vallaku settle galedu. They went to Lord Vishnu for judgment. Ayana idantha oka pakka wife, oka pakka sister in law. Idi pedda nuisance ayyatattundi ayana. Okay, if you don't mind, there is a third person who is more important than you. Meeriddaru waste. పిలిచేదంటే పిలవమంటారు. దట్ ఈస్ గాడెస్ ఆఫ్ లక్. జీవితంలో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఏం చేసినా కూడా అదృష్టం ఉండాలి. బట్ అట్ ద సేమ్ టైమ్ దెర్ ఈస్ అ చైనీస్ ప్రావెర్బ్ ఐ వాంట్ టు డ్రా యువర్ అటెన్షన్. షీస్ ది సేస్ లక్ ఫేవర్స్ ద వన్ హూ డజంట్ బిలీవ్ ఇన్ ఇట్. దట్ మీన్స్ యూ వర్క్ హార్డ్, డోంట్ బిలీవ్ ఇన్ లక్, దెన్ ఓన్లీ ది లక్ ఫేవర్స్. సో దట్ ఈస్ అ చైనీస్ ప్రావెర్బ్. వాట్ కాజ్ మెంటల్ ఇల్నెస్? ఒక సైకియాట్రిస్ట్ని అడిగారంట, సార్ ఎందుకు వస్తుంది మెంటల్ ఇల్నెస్? వాడు ఒక స్టోరీ చెప్పాడంట. ఒక అబ్బాయి లోపలికి వచ్చాడు. ఏంటని ఈ ప్రాబ్లం అంటే, సార్ ఐ లవ్డ్ వన్ గర్ల్ అండ్ షీఈ్ మ్యారీయింగ్ సంబడీ ఎల్స్. సరే, వాడికి ఏదో కౌన్సిలింగ్ చేసి పంపించి నెక్స్ట్ ఇంకో లోపల పిలిచి, నీ ప్రాబ్లం ఏంటంటే ఐఎమ్ మ్యారీయింగ్ దట్ గర్ల్ సార్ అని అంటే, ఒకటే ఒక ఇన్సిడెంట్, టూ సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్. యునో సక్సెస్, దిస్ ఇస్ అన్ ఐస్బర్గ్. ఎవ్రీబడి సీస్ ఓన్లీ ది టాప్. దే డోంట్ సీ వాట్ గోస్ బిహైండ్ ద సక్సెస్. సో మెనీ ఇష్యూస్ ఆర్ దేర్ బిహైండ్ సక్సెస్. This is the state of the art auditorium built by NRI friends, Guntur Medical College. What is the solution of this stress? There is no bumper sticker solution. Respect our culture. I think Indian culture, whether you agree or not, is the best culture in the world. Mata, Pita, Guru, Daivam. ఇక్కడే అయితే ఒక చిన్న అడ్జస్ట్మెంట్ ఆఫ్ లేట్ ఇట్ దర్ ఇస్ అ స్మాల్ అడ్జస్ట్మెంట్. ఇట్ హెస్ బికమ్ మాతా పితా గూగుల్ దైవం. బికాస్ వాట్ ఈవెన్ గురు డజన్ నో, గూగుల్ విల్ టెల్ యూ. అండ్ ఈజ్ అకాడమిక్ నాలెడ్జ్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్? నో, దే ఆర్ సో మెనీ అదర్ థింగ్స్. ఐ విల్ గివ్ యూ సీక్రెట్. మెనీ ఆఫ్ అవర్ క్లాస్మేట్స్ హియర్, వీ ఆర్ ఆల్ యావరేజ్ స్టూడెంట్స్ వెన్ వీ ఆర్ మెడిసిన్, బట్ వీ ఆర్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ బికాస్ వీ అక్వైర్డ్ ది అదర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. So I want to tell that academic excellence is not the only thing. I think there was one teacher, you know, this is called positive thinking. A doctor said, I am sorry, your liver is grossly enlarged. And what entered alcoholic patient, I am so happy to know that doctor, now there is more space for more alcohol in my liver. I can drink more. This is a negative thinking. What is your good name, sir? And do you mean to say I have a good name and a bad name? And this is negative thinking. Diplomacy, very important. Diplomat is one who tells you go to hell in such a manner that you actually look forward for the trip. When you meet a baker, you talk about bread. When you meet a butcher, you talk about meat. If both of them coming together, you talk about sandwiches. This is diplomacy. This is what we should learn. You know, communication. When a woman goes to an obstetrician for a fourth delivery, but she is not married, she is living with a man. So obstetrician jattu ema naluguru pilakayalu unnaru neeku vaadtho unnavu pelli chesukunte pani ayipothu kada ante avante, no doctor, I can't marry because I have a heart problem. My doctor said I can lead a normal life but I can't get married. She is having four children. Who is beautiful? This is diplomacy. Vilidderiki problem. You know how many of you know Lakshmi's sister is daridra devata? వాళ్ళిద్దరికి ఒకసారి ప్రాబ్లం వచ్చింది. ఎవరు ఎవరు అందంగా ఉంటారని వాళ్ళు ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర పోయారు. వాడికి ఈ డజన్ వాంట్ గెట్ అన్ఫ్రెండ్లీ విత్ ఎయిదర్ ఆఫ్ దెమ్ బికాస్ ఇట్ కెన్ బి ఏ ట్రబుల్. వాడు ఏం చెప్తాడంటే డిప్లొమాటిక్గా లక్ష్మి పక్క చూసి, అమ్మ నువ్వు లోపలికి వస్తూ ఉంటే బాగుంటావు, ఈమెను చూసి అమ్మ నువ్వు బయట పోతూ ఉంటే బాగుంటావు అని చెప్పాడు. దట్ ఈజ్ డిప్లొమసీ. ఏ టీచర్ యూస్ టు సే దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్,
good ones and the not so good ones. He likes the good ones because they are the brains for the country. He likes the other group because they become businessmen to make a lot of money to offer jobs for the first group. Which is the best blood group? Is B positive is the best blood group. You know, foreign craze. People think that something there is very, very great and something here. One old man goes to polling in Russia. He was handed over a ballot paper which is already put it in a sealed cover, already stamped. Biennial urke dan ballot backlaces elpovalante. What adu third old man? No, of course, this is a procedure, I can't say anything. At least may I know to whom I am voting. Officer Japta, are you foolish old man? Don't you know this is secret ballot? It's better to lose your ego for someone you love than the other way around. Why ego? There is an inscription on the graveyard. It says, all these people in the grave strongly believed that the world would not move without them. why should we have ego? Luck favors who doesn't believe in it. Extracurricular activities are very important. Encourage your children. It's very important because they develop sportive spirit, balance of mind to accept success, failure in life. Because everything will not be a success. Develop a sense of humor. If you can generate humor, it is yogam. If you can enjoy humor, it is bogam. If you can't enjoy humor, it is a rogam. You know, attitude. This is an old story, mother-in-law, daughter-in-law story. Meek telisinde idi. Okariki problem vachindi. It reached a point where daughter-in-law want to finish the mother-in-law. Oh, doctor Srihari daggariki poyindi. Edanna mandivu swami, I can't live with her anymore. So Srihari, after thought, gives a medicine. Aithe 6 nellu avuthamma idi pani cheyadaniki. అది కూడా మంచిది లే, నీ మీద ఎవరికి అనుమానం రాదు, ఇచ్చేయమంటాడు. So ఇచ్చే సమ్హౌ షీ మేనేజెస్ టు గివ్ ఇట్ టు హర్. ఎట్లా 6 నెలలో పోతుంది కదా అని షీ స్టార్టెడ్ బిహేవింగ్ వెల్ విత్ మదర్ ఇన్ లా. ఆమె ఎప్పుడు బాగుండిందో షీ ఆల్సో స్టార్టెడ్ రెసిప్రోకేటింగ్. విత్ ఇన్ 3 మంత్స్ దే బికమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఆల్ డిఫరెన్సెస్ గాన్, డిసపియర్డ్. నౌ అగైన్ షీ రన్స్ టు ది డాక్టర్, ప్లీజ్ టెల్ మీ ఇస్ ఎనీ యాంటిడోట్. దెన్ శ్రీహరి సేస్, నో అమ్మా, నేను ఊరికే విటమిన్ టాబ్లెట్స్ ఇచ్చాను మీకు. Don't I want to change your attitude. The story is, you change your attitude, the world will change. That is very, very important. Don't expect the world to change first. That's very, very important. Attitude, inko story, bed wetting. One fellow was wetting bed and he was very depressed about it. So somebody advised him, why don't you see a psychiatrist? After 6 months again the friends met. This fellow this time looked very cheerful. Hey Ranu, psychiatrist in Kalisan, Kalisan sir. Did she help you? Yes, she helped. Now you don't wet bed anymore. I still wet bed, but I feel proud about it now. That is change of attitude. We work hard for better tomorrow, but when that tomorrow comes without enjoying, we keep working hard for better tomorrow. This is the problem in our life. Always forgive your enemies. Nothing annoys them so much, Oscar Wilde. If you don't forget and forgive, he occupy a rent-free place in your mind. You know, patients manaki advice chestam smoking ani drinking ani stop cheyamani, weight taggaru. That's why I want to put up a signboard outside my consultation room. If every patient took my advice seriously, I wouldn't be able to build this building. So the message will go deep into their mind. God gave us 2 eyes, 2 ears, but only 1 mouth. See more, hear more, talk less, and also eat less. 4 doctors you should trust in your life. Doctor diet, doctor exercise, doctor lifestyle, and doctor take it easy. Very difficult, easy to say. You see this woman, I told her, amma raatri rendu chapati tinamma konju ollu tagadu ani chepte aame okay doctor ani cheppi talupu daaku poi malla venakku vachi meer rendu chapati tinamannare adi bhojanani munda bhojanani tarvata doctor nadu. That is dieting. I don't take elevator up to 4 floors. I made a policy long back. The other day I was going to general hospital 4th floor. Lift out na telise sir lopal randi sir annadu. Ledu tammudu nenu metlu pothanante randi sir tondaraga paiki podam annadu. Tondaraga paiki pogakudadane nenu metlu ekkutunnanra.
And yoga, meditation, pranayama, I don't have to tell you, these are very, very useful. I do it regularly. It's not the strongest nor the most intelligent species that survives. It is the one capable of adapting to the changed environment. This is what Darwin said. So when the world is changing, we must change. Don't expect the world to change. One need not be the world's best. If you are able to show edge over the next man, you win the race. There is a Japanese secret. I think some of you may know this story. A Japanese guy and an American guy, we requested them not to open the food counter till these lectures are over. This is very, very unfair on the part of the organizers. Okay, it's all at least close the door. Let there not be any noise. Let them eat and enjoy. Please close the doors. Give respect to the speakers who have come all the way from India. There was an American guy and a Japanese guy who were going in a forest. They saw one tiger running towards them. Japanese well started shying a two lace so that he can run fast. American brother, are you foolish? Can you outrun a tiger? He said, no. If I can outrun you, I am safe. That is how Japanese won the world market. Have faith in human adversities. Kindness is seen by a blind man, heard by a deaf man. Loving and giving makes life worth living. There is a slokam in Bhagavad Gita, Karmanye Vadikariste Mahapaleshu Kadachana. That meaning, you only perform the actions. Leave the result to me, you have no control. That's how we should all work. This is the concluding slide. I want to tell you this story. One woman is playing with his son, kite, galipatam, egaresta undi, thaad odulta undi, paiki pota undi, thaad ayipoyindi, galipatam kuda aagipoyindi. Pillodu adugutunnadu, amma ee thaad valla kada inka paiki poledu, thaad lekunte inka paiki pothemani adugutunnadu vadu. Mother did not know how to explain. Sari em jaragutho chudra ani cheppi thaad cut chesindi. Adi gira 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 giri kinda padipoyindi. Vaadiki ardham kaledu, em, what is the physics ani. Then the mother says, that is the position you go in the society. This is your culture. Ee kattu baatu mana kalaacharam culture adi idi idi unte akkada entha seyipena manu undagalam idi lekapothe akkada ekku seyipana undalem. That is just anduke telugu lo oka saamitham undi tegipoyina gaali patu antaru ante rule rhyme lekunda tirigevadu anamata. Work, what is www.com is work, wisdom and worship.com, calm. ఒక పద్యం ఉంటుంది అది చెప్పేసి కన్క్లూడ్ చేస్తాను. సారీ, ఇప్పుడు గోన్ టేక్ వన్ మోర్ మినిట్. శతపత్రంబుల మిత్రుని సుతు చంపిన వాని మామ సూనుని మామను సతతము తలధరించడి సుతు వాహన వైరి వైరి. అంటే ఒకడు వచ్చి ఒక ముష్టివాడు ఇంటికి పోయి తలుపు తట్టి సున్నం అడుగుతాడు తమలపాకుల్లోకి. వాడు కొంచెం రఫ్గా మాట్లాడతాడు. ఈమె కోపం వచ్చింది. కోపం వచ్చి ఒక పద్యం చెప్పి వాడికి సున్నం ఇస్తుంది. ఈ పద్యం చెప్తుంది ఆమె శతపత్రంబుల మిత్రు. దాని మీనింగ్ ఏంటంటే, శతపత్రములు మీన్స్ లోటస్, మిత్రుడు ఈ సూర్యుడు, సుతు అంటే కర్ణుడు, చంపినవాడు అర్జునుడు, ఆయన మామ కృష్ణుడు, ఆయనకు సుతుడు మన్మధుడు, ఆయన మామ చందమామ, సతతము తలధరించడి మహావిష్ణువు, సుతు అంటే వినాయకుడు, వాహన అంటే వైరి, వైరి అంటే దానికి వైరు వచ్చి ఎలుక కుక్క, ఫైనలీ దానికి వైరు వచ్చి కుక్క. కుక్క సున్నం ఇదిగో అని చెప్తుంది. అంటే ఆ రోజుల్లో ఒక తెలుగు గృహిణికి తెలుగు మీద అంత కమాండ్ ఉండేదన్నమాట శ్రీకృష్ణదేవ గారి ఆయన టైంలో. దిస్ ఎ స్టోరీ. శతపత్రంబుల మిత్రుని సుతు చంపిన వాని మామ సూనుని మామను సతతము తలధరించడి సుతువాహన వైరి వైరి సున్నం బిదిగో. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ ఇఫ్ యూ హావ్ టేకెన్ మోర్ టైం. ఉండండి ఇక్కడే. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ చీర్ఫుల్ ప్రెజెంటేషన్ అండ్ కీపింగ్ అస్ అప్. I would like to invite Gadde Murali garu, Siddhartha Medical College Association of North America president currently. Thank you so much and meeru ee joke lanni cheptaa untunte naaku casualty lo oka joke gurtu vachindi. Joke gaadandi, idi reality. Memo kotta em memo జూనియర్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు అల్లా శ్రీనివాస్ రెడ్డి గారు వీళ్ళు సీనియర్లన్ని క్యాజువాలిటీకి ఒకసారి వెళ్తే ఒక అమ్మాయి అక్కడ ఆయనకి నోట్ రాసిచ్చింది. ఏం రాసిచ్చారో మాకు చూపించారు. కొండనాళికి మందేస్తే ఉండనాళికి ఊడిందండి అనేసి.
సారీ అండి. ఆ తర్వాత ఇంకో పేషెంట్ వచ్చింది, ఇదేమన్నా వరుస అనుకున్నాను, రెండు సామెతలు గుర్తొచ్చినాయి అండి చెప్పాలనుకుంది, మిమ్మల్ని వాడేసుకుంటున్నాను ఇట్లాగా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక ఆమె వచ్చింది, ఏంటి నిన్న మీ నాన్నతో వచ్చావు ఇవాళ రాలేదని అంటే మీ చేతి మాత్ర వైకుంఠ యాత్ర అని చెప్పింది. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ నెక్స్ట్ రవి కొల్లి గారు, ఆర్ఎంసీ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ప్రెసిడెంట్. హీస్ జస్ట్ గోన్ డూ ఎ లిటిల్ స్పీచ్. ప్లీజ్ గో హెడ్ అండ్ స్టార్ట్ డిన్నర్ బట్ ట్రై టు కీప్ ద నాయిస్ లో సో దట్ హీ వీ కెన్ స్టిల్ హియర్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, ఐఎమ్ ద లాస్ట్ వన్ హియర్ బిట్వీన్ యూ అండ్ ద డిన్నర్ సో ఐల్ బి వెరీ బ్రీఫ్ అండ్ ఫాస్ట్ రిగార్డింగ్ ఎ వెరీ గారు ఉప్పు కారంతో పెట్టిన సివి రావు గారు మాటలు విన్నారు. ఇప్పుడు నేను కొంచెం చేదు నిజాలు చెప్తాను మీకు, సో ప్లీజ్ పే అటెన్షన్ అండ్ ఐల్ ట్రై టు బి బ్రీఫ్ అండ్ ఫాస్ట్ బికాస్ వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్ అండ్ వీ డోంట్ వాంట్ టు లూజ్ ఎంటర్టైన్మెంట్ టైమ్. సో దిస్ ఈజ్ అబౌట్ ద గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్ ఫర్ ఇండియన్ ఫిజిషియన్స్ ఇన్ అమెరికా రైట్ నా. And there is an association called Physicians for American Healthcare Access. They're working to bring this this issue to the attention of all the local leaders, legislators, to advocate for their green card allotments. So here is the background. There are about a total of 140,000 green cards available per year in the employment based category, EB category. These are these green cards are spread across three categories, EB1, EB2 and EB3, and each category has little over 40,000 green cards per year. And if you break it down further, no country can get more than 7% of the green cards per year. That leaves only about 2,800 green cards available for physicians. And a vast majority of the physicians fall in the EB2 category in the green card per year. So that makes it a very hard, a long waiting period. This is just a graphic of the same information. Controlling two of them, yeah, that's okay. The green cards are allotted on a first come, first serve basis. And Indian professionals are at disadvantage due to other countries. From our country, a lot of data and surveys. So it leaves a lot of people in the limbo and the shadows of not having the green card available for them. So about 15,000 Indian physicians are waiting for their green card since 2009. So countries allot visas. 8% of visas are based on the merit in America, whereas about 80% are based on the merit in Germany. So that's a kind of a big difference between European immigration versus American immigration. American immigration, it's a physician-specific problem, like I said, to apply for a green card, whereas IT professionals, as soon as they get in, they can apply for a green card and they can be granted sooner. So that kind of puts us on a back foot right now. So it's very hard for Indian physicians who are actually very much need 120,000, depending on how you slice the data. Especially 20% of the population that was just released, but that's not acceptable. With due apologies to the politicians' issue of green card backlog with the local legislators, with the election season being up in front of us, whenever you meet a legislator running period of service in health professional shortage area, they're footing in the American dream. I want to show you the last two slides of American dream here. American dream is guest two, please. I would like to invite Sarada Garu for the entertainment program for the rest of the evening. Thank you so much for bearing me. All the speakers, thank you for being here. Sarada originally hails from Kakinada and has lived and worked in Bapatla, Tirupati and Hyderabad before she came to Houston, Texas, United States. She sings very well. I've been in her other programs before. Ama Facebook nunda photolu pettukuntu untaru. Ivalla ennar birthday anes photo pedtaru, adu chiranjeevitho photo pettukuntu untaru, rakarakal pedtuntaru. So we are looking forward for your entertainment with you and Praveen. Thank you so much. And chaala baaga chestunnaru emceeing. Really, I like it.
తొలి చూపులు నాలోనే వెలిగి వచ్చేది పాలే చిగురించి కోరికలే చిలికి వచ్చిను తాపాలే వలచి మనసు because you are all having dinner, we are doing some slow melodies. I hope you are all enjoying. Rangasthala movie andaru chuse untaru. Rangasthala movie alage Bharat ane nenu ane cinema chuse untaru. So aa rendu cinema ante ippudu varaku anni paata paatlu paadam kaabatti koncham kotta paatlu kuda paadalani. So aa cinema nunchi oka rendu paatlu paadu anipisthanu. గుడ్డి దీపం మెరిసిపోయనే రచ్చబండ పక్కనున్న రాములోరి గుళ్ళో గంట రంగరంగ సంబరంగ మోగనే వచ్చాడయ్యో సామి నింగి సుక్కల్తో గుడిగెత్తింది భూమి ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే వచ్చాడయ్యో సామి నింగి సుక్కల్తో గుడిగెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ కత్తి సుత్తి పలుగు పార తీయండి మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి అన్నం పెట్టే పనిముట్లే మన దేవుళ్ళు మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి అమ్మారు కళ్ళు తెరిసిన నవరాత్రి ఇన్నాళ్ళ సింహ సీకటి తెల్లారే సమయం కుదిరి వచ్చాడయ్యో సామి నింగి సుక్కల్తో గుడిగెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ ఓ మట్టి గోడలు చెబుతాయి సీమ మనుషుల కష్టాలు ఓ సామి నింగి సుక్కల్తో గొడిగెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే ఆమె కొస్తావా అగట్టునుంటావా నగన్న ఇగట్టుకొస్తావా అగట్టునుంటావా నగన్న ఇగట్టుకొస్తావా అగట్టునేమో సీసాడు సారముంది కుళ్ళేడు కళ్ళు ఉంది బుత్తేడు బ్రాంతి ఉంది ఈగట్టునేమో ముందడంత మజ్జిగుంది అగట్టునుంటావా నగన్న ఇగట్టుకొస్తావా అగట్టునుంటావా నగన్న ఇగట్టుకొస్తావా గడపనుంటావా నాగన్న ఈ గడపకొస్తావా ఆ గడపనుంటావా నాగన్న ఈ గడపకొస్తావా ఆ గడపనేమో కన్నేరు పప్పు ఉంది గుర్రా పుట్టక ఉంది కంజాయి మొక్క ఉంది ఈ గడపనేమో గంధపు చక్క ఉంది ఆ గడపనుంటా ఉంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా ఒక మంచి ఇక్కడ ఇళయరాజా గారు ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు
ఇళ్ళరాజు గారి పాటలు వినని గాడ్ ఆఫ్ మ్యూజిక్. సో ఆయన పాటలు విన్నటువంటి వాళ్ళు ఎవరుంటారు, ఆయన పాటలు ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు? సో ఒక మంచి మెడ్లీ మీ అందరి కోసం ఇళ్ళరాజు గారు స్వరపరిచినటువంటి పాటల్లో ఒకే రకమైన రాగం తీసుకొని ఆ రాగానికి సరిపడా పాటలు తీసుకొని మీకు ఇప్పుడు ప్రజెంట్ చేయబోతున్నాను. కొంచెం అందరూ గట్టిగా చప్పట్లు కొడితే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అది ఏమైంది, తన మనిషిని వెతుకుతూ ఇక్కడొచ్చి వాలింది. కలగాని కల ఏదో కళ్ళెడితే నిలిచింది, అది నీలో మమతను నిద్దురలేపింది. అరే ఏమైంది, ఏమైంది నేరం అదొకే గాయానైనా మాన నీవు, హృదయానైనా వేడిపోవు. కాలం నాకు సాయం రాదు, మరణం నన్ను చేరనీదు. పిచ్చివాణ్ణి కాని ఎదుట నీవే, ఎదలో నా నీవే నా కావే. లోన కాలదు నీటిలోన నానదు, గాలిలాగా మారదు రంగు రంగు స్వప్నము. పేదవాడి కాటిలో ప్రేమ రక్తము, గగనాలు భువనాలు విడిచేది ప్రేమతో. ఎన్ని బాధలొచ్చే లొంగిపోవు ప్రేమలు సవాలు గా. ఓ ప్రియ ప్రియ నా ప్రియ ప్రియ, ఓ ప్రియ ప్రియ నా ప్రియ ప్రియ. కాసి నింగి నేల తాకే వేళ, నీవే నేనైపోయే క్షణాన లేదు శాసనం, లేదు బంధనం. ప్రేమకే జయం ప్రే. చలిమరగదులలో సుఖపడు బతుకులు వేసవే కరుణ, అలికిన గుడరుకున అందాల మేడల్లోనే అంటదు. ఏవేవో రగాలు హద్దే లేని ఆనందం, ఎన్నెన్నో అందాలు. ఏవేవో కొలమ్మ గళ్ళ కోకే కంకెత్తు కళ్ళ కోరేది ఇచ్చుకోవాటుగా అందాలన్నీ సాటుగా ఇస్తావా, ఘాటుగా కోగిళ్ళిచ్చి మార్చుకోమంటావా. కొలమ్మ గళ్ళ కోకే కంకెత్తు కళ్ళ కోరేది ఇచ్చుకోవా. చాలామంది మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చాలామంది మహానటుల్ని మనకిచ్చింది. సో వాళ్ళందరికీ ఒక మంచి ట్రిబ్యూట్గా నేను ఒక చిన్న కాన్సెప్ట్ అనుకున్నాను. సో మీరందరూ అది వినండి. ఒక్కొక్క ఆర్టిస్ట్ మీకు తెలిస్తే ఖచ్చితంగా సపోర్ట్ కొట్టండి, ఓకేనా? అరే కొంచెం సౌండ్ బాయ్ కమాన్, ఓకేనా?
ఓకే ఇప్పుడు ప్రవీణ్ గారు పాటలు పాడమే కాదు కమ్ ఆన్ శారదా గారు అద్భుతంగా ఆనందకు ఒక పాట ఆరేసుకోబోయి పారేసుకున్నాను భయ్యా కొంచెం సౌండ్ పెట్టండి భయ్యా వచ్చి పెట్టు సౌండ్ కమ్ ఆన్ కొంచెం గట్టిగా చప్పట్లు కొడితే ఆనందంగా అద్భుతంగా పాడతాం కదా మీరు వచ్చి త్వరగా అరస్వెట్ చేస్తూ బేగ కూడా సంతోషంగానే పాటలు పాడుకుంటాం ఓకే ఎన్టీఆర్ బాబు ఒక స్మాల్ అనౌన్స్మెంట్ అండి సిఎంఈ రేపు మార్నింగ్ 8:00 షార్ప్ స్టార్ట్ అవుతుందంట యూ నీడ్ టు రిజిస్టర్ బై యువర్ నేమ్ అండ్ ఈమెయిల్ బిఫోర్ 8:00 అండ్ ఇట్ విల్ స్టార్ట్ షార్ప్ 8:00 అండ్ యూ నీడ్ టు ఫిల్ అప్ ఎవాల్యుయేషన్ ఫామ్ టు గెట్ ద క్రెడిట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఈవెంట్ థ్యాంక్ యూ సో మచ్ క్యారీ ఆన్ థ్యాంక్ యూ సో మచ్ Come on, Sharada garu, ikkada unnaru, thoraga stage pakki randi. Come on. Aresuko boyi paresukunnanu hare 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 kokettu kellindi konnagaane nuvu konti choopu chuste nee chali 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 aa chali chali aresukovala naresukunnavu hari 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 hare nee yettu telipindi kondagali naaku udiketti pothundi hari hari hey hari hari hey hari hari aresukoboyi paresukunnanu hare కబాత్ శారద గారు ప్రేమించక ముందు హృదయం విశాలంగానే ఉంటుంది ఈ పాట పాడుకుతారు ఆ మనసు పాడైపోతుంది ఈయన ఎవరో తెలుసా సపోర్ట్లు మరి కుమా నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని నన్ను ప్రేమించావని నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని ఏమిటి ఎప్పుడు అన్నగారు ఏ అన్నారేనా మా పాట లేదా కమాన్ జుంబారే జుజుంబరే అజుంబరాయి జుంబరాయి జుంబరే రింబారే రిబబరే రింబరాయి రింబరాయి రింబారే హలో బుల్లెమ్మ ఎల్లో రా శిల్పమా కొంటే కుర్రోళ్ళ గుండెల్లో రంపమా కొత్త సెప్పులతో చూపిస్తా జంజమా మైకల్ జాక్సన్ కి మతిపోయే భంగిమా జుంబారే జుజుంబరే అజుంబరాయి జుంబరాయి జుంబరే ఏ రింబారే రిబబరే రిబరాయి రిబరాయి రిబరే హలో బుల్లెమ్మ ఎల్లో రా శిల్పమా కొంటే కుర్రోళ్ళ గుండెల్లో రంపమా కొత్త స్టెప్పులతో చూపిస్తా జంజమా మైకల్ జాక్సన్ కి మతిపోయే భంగిమా ఎవరు కొడితే బాక్స్ బదులైపోతా ఎవరు ఆడితే ఆ స్టేటస్ సెట్ అయిపోతో అది నేనే
బంగారు కోడి పెట్ట వచ్చనండి. హే పాప హే పాప హే పాప బంగారు కోడి పెట్ట వచ్చనండి. హే పాప హే పాప హే పాప హే పాప హే పాప హే పాప అప్ అప్ హ్యాండ్స్ అప్ చక్ చక్ నీలక్ డిక్ డిక్ డోలక్ తో చేస్తా చిక్ చిక్ చాక్ అప్ షిప్ షిప్ షేక్ అప్ స్టెప్ స్టెప్ మ్యూజిక్ తో బంగారు కోడి పెట్ట బంగారు కోడి పెట్ట బంగారు కోడి పెట్ట వచ్చనండి. హే పాప హే పాప హే పాప చంగాబు చీర గుట్టు చూసుకోండి. హే పాప హే పాప హే పాప ఒంతమ్మ సుబ్బులు అంతంత ఉన్న ఎతులు పొంగేస్తున్న ఈ సొత్తులు చెల్ల చెల్లు సిక్కులేని రై కటెక్కు చూస్తా గోలుమాలు కోక పొంగుల్లో కావలిస్తే మళ్ళీ వస్తారయ్యో కొంగు పట్టి కొల్లగొట్టకు. Hands up, chak chak neelak, dik dik dolak tak. Chik chik chak up, chik chik shake up, step step music tak. Bangaru kodi petta, bangaru kodi petta, bangaru kodi petta, vachanandi. Hey papa, hey papa, hey papa, changavi chira guttu, chusukonde. Hey papa, hey papa, hey papa. మరి ఆ రోజుల్లో నాన్నగారు అలాగా ఆ విధంగా చేశారు. మరి ఈ రోజుల్లో అది సంగతి. జై బాలయ్య, థ్యాంక్ యూ సో మచ్. వచ్చేనంట బాగు వంక పెంచేనంట తీగ డొంక కదిలేటట్టు తట్టా బుట్ట తడిపి స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందవన సందిలో చీకటంత సిక్కులా అంటుకుంది లోను లోన హలో మల్లో స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందవన సందిలో చీకటంత చిక్కులా అంటుకుంది లోన లోన మేనక మెరుపులు ఊర్వశి బిగువులు పెరిగే వేళ శ్రావణ సరిగమ యౌవన గుమ గుమ లయ నీవమ్మ వన వన వల్లప్ప వాటిస్తేనే తప్ప సిగ్గు సిగ్గు చెల్లప్ప కాదయ్యో నీ గొప్ప నీలో మేఘం నాలో యాలో
స్వాతిలో ముత్యమంత ముద్దులా ముత్తుకుంది సందవాన, సంధిలో చీకటంత సిక్కులా అంటుకుంది లోన లూన. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ. Done yet with the songs, but we are taking a small break with a 5-minute skit. Arjun Reddy versus Reverse Arjun Reddy. So whoever one small announcement andi, food close chestunnarante ippudu inka tinakapothe please tinandi. Arjun Reddy, you go forward. Arjun Reddy, my name is Kiran. My name is not Arjun. My name is Kiran. So I am presenting a skit from the movie Arjun Reddy versus I am writing my own script on a reverse Arjun Reddy. So skit is very simple. I don't have any disclosures. This is the only thing which I have to disclose. Just for the feel, I am using a cap. Do not take it otherwise. So oka script lo chaala involvement, chaala commitment untadi. Aa movie lo nenu aa script lo aa commitment chusanu. So oka three scenes, I just picked three scenes. Aa three scenes meeku chesi chupistanu. Everybody of you will remember and recollect your medical college days. Bayitunna vallaku kuda cheppandi. Everyone in this hall and everyone in this reunion are going to recollect every bit of your medical college from this kit. Okay, straight away I'm going into the scenes. Scene 1, giving a warning to the entire college. Original Arjun Reddy movie lo Arjun Reddy will be in final year or house agency. He will be falling for a girl in first year, and this is how he gives a warning to the entire college. Scene 1 from original movie. Chudandi, meeku visham cheppadaniki vachina. Adhyapakuraliki ardham gaakunda okka padam mangalam vaadakunda maatladutunanu, sariga vinandi. Modati samvatsaramlo oka ammayi cherindi, aa pillante naaku ishtam. Aa ammayini minahayinchi migitha vallanta mee ishtam. Kakurti padakandi, taragatulu perige koddi పై తరగతులు వస్తూనే ఉంటాయి, మీకు అవకాశాలు బాగానే ఉంటాయి. మిగతా వాళ్ళకి, మన భాష రాని వాళ్ళకి ఈ విషయం చెప్పండి, నాకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. ఆ అమ్మాయి పేరు తెల్లని దుస్తులు ధరించినది, పై వస్త్రం గులాబీ రంగు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది యాక్చువల్ మూవీలో ఒరిజినల్ సీన్. దీన్ని మన రివర్స్ అర్జున్ రెడ్డి, ద వన్ విచ్ ఐఎమ్ రైటింగ్ ఇస్ రివర్స్ అర్జున్ రెడ్డి, ఇన్ విచ్ ద అర్జున్ రెడ్డి ద రెబల్ స్టార్ ఇస్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఇట్ సెల్ఫ్. సో ఇఫ్ ద ఫస్ట్ ఇయర్లో మీ కాలేజ్ అమ్మాయిల్ని, మీ క్లాస్ అమ్మాయిల్ని మీరు ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటారు, అది ఒక స్కిట్ చేస్తే అది ఇలా ఉంటుంది. మీ కాలేజ్ అమ్మాయికి ఒక ఫైనల్ ఇయర్ అబ్బాయి వచ్చి లైన్ వేస్తున్నాడు అనుకోండి, హౌ యూ విల్ రియాక్ట్ టు దట్? దట్ ఈస్ రివర్స్ అర్జున్ రెడ్డి ఫస్ట్ సీన్. సో గివింగ్ ఎ వార్నింగ్ టు ద కాలేజ్. చూడండి, మీకు విషయం చెప్పడానికి వచ్చిన, అధ్యాపకురాలకి అర్థం కాకుండా ఒక్క పదం ఆంగ్లం వాడకుండా మాట్లాడుతున్నాను, సరిగ్గా వినండి. ఎవడో ఆఖరి సంవత్సరం విద్యార్థి మా తరగతి అమ్మాయికి ప్రయత్నిస్తున్నాడంట, వాడికి చెప్పండి మా తరగతి అమ్మాయిలు మా మొహాలే ఎప్పుడు చూడలేదు, ఇంకా వేరే తరగతి వాళ్ళని ఎందుకు చూస్తారు? తరగతులు పెరిగినా తరాలు మారినా మా అమ్మాయిల తీరు మారలేదు, తర్వాత వాడిష్టం. కక్కుర్తి పడద్దని చెప్పండి, 3వ సంవత్సరం 4వ సంవత్సరం అమ్మాయిలు ఉంటారు, వాళ్ళని ప్రయత్నించమనండి, అవకాశాలు బాగానే ఉంటాయి. మా అమ్మాయిలకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. మిగతా తరగతులకి, మన భాష రాని వాళ్ళకి ఈ విషయం చెప్పండి. వాడి పేరు సత్యరాజ్ క్యాంటీన్ దగ్గర, రెడ్డి క్యాంటీన్ దగ్గర సీరియల్ కలుస్తూ ఉంటాడు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఒక ఫస్ట్ సీన్. సెకండ్ సీన్ ఈజ్ ఫ్రస్ట్రేషన్. ఆ మూవీలో ఫ్రస్ట్రేషన్ ఎందుకంటే ప్రీతి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు, ఆ అమ్మాయి వాడికి దొరకదు. సో ఆ ఫ్రస్ట్రేషన్ని ఎలా చెప్తాడు? నువ్వు గమనించినవారా, ప్రీతి కాలేజ్లో ఒక్కనికి కూడా ఐలైన్ మ్యాచ్ వేయలే. షీ లుక్డ్ అట్ మీ, షీఈస్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ రా. అప్పటి నుంచి స్టార్ట్ అయిందిరా. వాడు ఏమన్నాడు రా, వాడు నమ్మ జాతి నమ్మ కాస్తని. ఎవరు చెప్పిండ్రు ఇదంతా? ఏడుకెళ్ళి వచ్చింది ఇదంతా? ఎంత క్రూయల్ రా ఇది, ఎంత అన్ఫేర్ రా ఇది. ప్రీతి నేను కలిసి ఉంటే ఒక బేబీ వచ్చేది, ఒక బై ప్రోడక్ట్ వచ్చేది. జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ వీ గాట్ డివైడెడ్ అండ్ ద బేబీ విల్ నెవర్ సీ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్. అసలు ఈ అరేంజ్డ్ మ్యారేజెస్లో లవ్ ఉంటుందా రా? నాకైతే నమ్మకంలే. ఫస్ట్ నైట్ అనగానే హిస్టరీక్ అయిపోతారు కొడుకులు. ఇది ఒరిజినల్ మూవీలో. రివర్స్ అర్జున్ రెడ్డి మూవీలో నా స్టోరీ ఏంటంటే, అర్జున్ రెడ్డికి ప్రీతికి పెళ్ళి అవుతుంది. ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ ఎందుకంటే ప్రీతి యాటిట్యూడ్తో అర్జున్ రెడ్డికి ప్రాబ్లం వస్తే ఆ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుంది. సో దిస్ ఈస్ ద సీన్ ఆన్ ద టెర్రస్, సేమ్ విత్ ద ఫ్రెండ్, హీఈస్ డిస్కసింగ్ ద సేమ్ సిచ్యువేషన్. ఇమాజిన్ అర్జున్ రెడ్డి గెట్స్ మ్యారీడ్ టు ప్రీతి అండ్ నౌ దే ఆర్ హ్యావింగ్ హీఈస్ హ్యావింగ్ ఎ కాన్వర్సేషన్. హిస్ ఫ్రెండ్ కమ్స్ టు హిస్ హౌస్
and his wife doesn't help in anything, and now he is having a conversation with his friend like this. Nu gamaninchinavara Preeti intlo okka pani kuda cheyala. She's an arrogant girl ra. She has lot of attitude problems ra. Enta cruel ra idi, enta unfair ra idi. Cooking nene chesina, dishes anni nene wash chesina. Emanna justice undara asalu ee love marriages lo? ఏమైనా రెస్పాన్సిబిలిటీ ఉంటుందారా? నాకైతే నమ్మకంలే. ఫస్ట్ నైట్ ఒక్కటి మంచిగా ఉంది, తర్వాత లైఫ్ హిస్టరీక్ అయిపోయిందిరా. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ రా అని వాళ్ళ ఫ్రెండ్ ఒక సజెషన్ ఇస్తాడు. సో మై ఫైనల్ సీన్ అర్జున్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ సీన్ అగైన్ ఇన్ ఎ రివర్స్ ఆస్పెక్ట్. సో అర్జున్ రెడ్డి ఒరిజినల్ మూవీలో ఒక బాత్రూంలో ఒక చిన్న సీన్ ఉంటుంది. బాత్రూమ్ అని ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళిద్దరు మాట్లాడుకునేటప్పుడు ఒక ట్యాప్ కూడా ఓపెన్ చేసి ఉంటుంది. ఆ ట్యాప్ నాయిస్ కూడా మీకు రికార్డ్ అవుతుంది అనమాట అందులో. అంత కేర్ఫుల్గా తీశారు ఆ మూవీని. సో ఇది ఒరిజినల్ మూవీలో సీన్, ఫ్రస్ట్రేషన్లో. ఎందుకంటే తనకి ఆ ప్రీతి దొరకలేదని ఫ్రస్ట్రేషన్లో బాధపడుతూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ తన్ని కన్సోల్ చేస్తూ ఉంటాడు. ఇట్లా కన్సోల్ చేస్తాడు అనమాట, ప్రీతికి పెళ్ళయి 4 నెలలు అవుతుందిరా, కష్టమో నష్టమో జీవితంలో ఒక ముందడుగైతే వేసింది, నువ్వు ఉన్నావు కదరా జీవితంలో స్టక్ అయిపోయి ఉన్నావు, అవునరా, ప్రాక్టికల్ వరల్డ్ ఇట్స్ అ సైన్ ఆఫ్ ప్రోగ్రెస్. ప్రీతికి పెళ్ళయింది పెళ్ళయిందని 500 సార్లు అన్నావురా, నేను 5000 సార్లు కూడా అంటారా? అరే శివ ఇట్ రా, ఉద్ర నువ్వు కొడతావు, అరే శివ ఇట్ రానే, ప్రామిస్ నేను కొట్టాను, ఇట్ రా. నీకు నీ గర్ల్ ఫ్రెండ్కి పిఎంఎస్ ప్రాబ్లం ఉందనుకో. నాకు గర్ల్ ఫ్రెండే లేదురా, అందుకే అనుకో అన్నారా. ఇప్పుడు ఆ టైంలో బేబీ ఈ పెయిన్ ప్రతి నెల వస్తుంది, ఓ 4 రోజులు ఆపుకో అదే పోతుందని చెప్తావారా? చెప్పరా? లేదంటే బేబీని దగ్గర తీసుకుని నీ తాయిస్ మీద పడుకోబెట్టి, థాయిస్ అంటే తొడాలి కాదురా కరీంనగర్, థాయిస్ అంటే నీ ఒడి, ల్యాప్లో పడుకోబెట్టి తన పెయిన్ని అర్థం చేసుకుని, బేబీ ఈ పెయిన్ వస్తుంది అని చెప్పి అటెంటివ్ ఉండి, మనం మెడిసిన్ చదివినాం కదరా, హిప్స్ అన్నీ ఫ్లెక్స్ చేసి సైడ్లో పడుకోబెట్టి కన్సోల్ చేస్తావారా? లేదంటే ఆడదానిగా పుట్టినావు నీ కర్మ అని చెప్తావారా? చెప్పరా? అంటావా? అరే అదంతా కాదు, మధ్యలోకి వెళ్ళి మా ఊరెందుకు వచ్చిందిరా, ఏమర్థమైందిరా నీకు, నీ బొంద అర్థమైంది? అరే నాకంతా అర్థమైంది. ఇప్పుడు నిన్నేందంటే ఆ పిఎంఎస్ వచ్చినప్పుడు ఆడవాళ్ళు ఎట్లుంటారో నిన్ను కూడా అట్లనే ట్రీట్ చేయాలి. వాళ్ళకి నెలకి 4 రోజులు వస్తుంది, నీకు నెలవారీ ఉంటుంది, ఈ మూడ్ స్వింగ్స్ నేను తట్టుకోలేను, నాకు టైం అవుతుంది, నేను క్లినిక్కి పోతున్నా. సో మన రివర్స్ అర్జున్ రెడ్డిలో ఇదే సీన్ ఎట్లా ఉంటుందంటే, అగైన్ ద సిచ్యువేషన్ ఇస్ ఫ్రస్ట్రేషన్. ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు ఎందుకు ఫ్రస్ట్రేషన్ అంటే, ప్రీతితో హీ ఈజ్ నాట్ ఏబుల్ టు అడ్జస్ట్ వెల్ విత్ ప్రీతి. సో హౌ ద కాన్వర్జేషన్స్ విల్ గో లైక్ దిస్ ఇన్ ద సేమ్ సిచ్యువేషన్, సేమ్ ఫ్రెండ్ కన్సోలింగ్. పెళ్ళైన 4 నెలలకే నరకం చూసేసినావు రా, ప్రీతికి డివోర్స్ ఇచ్చేసే, ప్రీతికి డివోర్స్ ఇచ్చే అని 500 సార్లు అన్నావురా, 5000 సార్లు కూడా అంటారా? అరే శివ వద్ర నువ్వు కొడతావు, అరే శివ ఇట్రారా, నేను కొట్టాను, ఇట్రా. ఇప్పుడు నీ పెండ్లం జాగింగ్కి పోతే కుక్క గరిచింది అనుకో, నాకు పెండ్లే కాలేదురా, అందుకే అనుకో అన్నా. నీ పెండ్లం జాగింగ్కి పోతే కుక్క గరిచింది అనుకో, ఏమంటావురా? బేబీ కుక్క నాక గరుస్తుంది, పిక్క నాక ఊడుతుంది, 4 రోజులు ఓర్చుకో అదే పోతుంది అంటావారా? లేదంటే బేబీని పప్పిని దగ్గర తీసుకుని, పప్పి అంటే ప్రీతి కాదురా కరీంనగర్, పప్పి అంటే కుక్కపిల్ల, కుక్కపిల్లని దగ్గర తీసుకుని దానికి రేబీస్ ఏమైనా ఉందా, వ్యాక్సిన్స్ ఇచ్చినారా లేదా చూసి అటెంటివ్ ఉండి జాగ్రత్త తీసుకుంటాం కదరా, మెడిసిన్ చదివినాం కదా. లేదంటే ప్రీతి ఇంట్లో ఆంట్లన్నీ వదిలేసి ఏమట్లా పోయినావు జాగింగ్కి అంటావారా? చెప్పరా? అంటవారా? అరే అదంతా కాదు, మొదలకెళ్ళి మా ఊరెందుకు వచ్చిందిరా, ఏమర్థమైందిరా నీకు, నీ బొంద అర్థమైంది? అరే నాకంతా అర్థమైంది, ప్రేమించినప్పుడేమో నీ బ్రతుకు కుక్కపిల్ల లెక్క తిరిగినావు, ఇప్పుడు నీ బ్రతుకు కుక్క బ్రతుకు అయిపోయింది, నీ చెత్త స్టోరీ నాకు ఎన్నిసార్లు చెప్తావురా, నాకు టైం అయింది, నీ క్లినిక్కి పోతున్నా. పూలా తెలుగు వారి ఆడపడుచు ఎంకిలా, ఎంకి కొప్పులోని ముద్ద బంతి పూల. ఆ పాటలో ఉన్న ఎంకి నండూరి సుబ్బారావు గారి హృదయ రాణి, ఒక ఊహా సుందరి, ఊహా ప్రేయసి, నండూరి వారి ఎంకి. ఎలా ఉంటుందంటే చిన్న శాంపుల్. ఎడున్నదో ఎట్టున్నదో ఎడున్నదో
ఎడున్నదో ఎంకి ఎటున్నదో ఎంకి ఎడనే కూకుంటే తెల్లారిపోతాది ఎడనే కూకుంటే తెల్లారిపోతాది ఎడనే కూకుంటే తెల్లారిపోతాది ఎడున్నదో చుక్కాల చీరగట్టి పచ్చాల రైకదొడిగి చుక్కాల చీరగట్టి పచ్చాల రైకదొడిగి కొప్పు నిండ పూలెట్టి కనులా పండుగ చేసి నా ఎంకి నడిచొస్తే ఎన్నెల్ల ఎలుగుల్లో ఆ పైన నా ఎంకి సిగుళ్ళ మొగ్గల్లో ఆ పైన నా ఎంకి సిగుళ్ళ మొగ్గల్లో ఎడున్నదో ఎంకి ఎటున్నదో ఎంకి ఈడలే కూకుంటే తెల్లారిపోతాది. ఇది ఎంకి పాట. తర్వాత రాయలసీమకి వెళితే రాయలసీమలో ఫోక్ ఎలా ఉంటుందంటే నంచరి నగులొల్ల నాగమ్మ ఆడించు నడుము చాలా చిన్నమ్మ నంచరి నగులొల్ల నాగమ్మ ఆడించు నడుము చాలా చిన్నమ్మ పగడంపు ఎరుపుదాన పొయ్యేటి దారిలోన పోచమ్మ జాతరంట పొయ్యేది బండిలోన పెద్దంచు పిల్ల చీర పిక్కాల దాక గట్టి ఎర్రాని రంగు రవిక గుండెల దొడుక్కొని వాలు చూపు నడకలతో వాటంగా పోతుంటే సీమధరలు అంతనిపై కన్నేసినారంట నాంచరి 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 నాగులోల నాగమ్మ ఆడించు నడుము చాలా చిన్నమ్మ. లతక్క రాను కూడా పాడదు కానీ ఇది మైక్ ఖాళీగా ఉంది కానీ చెప్పి ఏదో నాకు ఇష్టం వచ్చిన పాటలు పాడుతున్నాను. తెలంగాణ తెలంగాణ అండి. పల్లెటూరులో ఉన్నప్పుడు వాడు ఎలా పాడతాడు, తెలంగాణ వాడు బస్తీకి వచ్చి ఎలా పాడతాడు మీకు డిఫరెన్స్ చూపిస్తాను. తెలంగాణలో పల్లెటూరులో ఉన్నప్పుడు ప్రైస్ పోతూ ఉంది. కట్టమ్మై సమ్మలాగా గట్టు గంగమ్మలాగా నల్లా పోచమ్మలాగా పిల్లోను పోతుంటే కట్టమ్మై సమ్మలాగా గట్టు గంగమ్మలా నల్లా పోచమ్మలాగా పిల్లోను పోతుంటే నిలబడు పిల్లో నీ నడక కొక్క దండ మెడత జనజుడు పిల్లో నీ జడలో జాజి పూలు పెడత. అద్భుతం. హైదరాబాద్ వచ్చేసాడు. హైదరాబాద్ వచ్చేటప్పటికి లాంగ్వేజ్ మారిపోయింది. అప్పుడు అమ్మాయి చిలకలగూడలో ఉంటుంది. చిలకలగూడ చిన్నది మరి సినిమాకి వస్తానన్నది అరే చిలకలగూడ చిన్నది మరి సినిమాకి వస్తానన్నది నేను తీరా తయారయ్యి వస్తే తిట్టి చంపుతున్నది నేను తీరా తయారయ్యి వస్తే తిట్టి చంపుతున్నది అరే చిలకలగూడ చిన్నది మరి సినిమాకి వస్తానన్నది నేను తీరా తయారయ్యి వస్తే తిట్టి చంపుతున్నది మల్లాపురం తల్లా చూసి కళ్ళు దెమ్మనిలో లేజేసి కళ్ళు తెచ్చి నాక పిల్ల వల్ల పోను అంది మల్ల అరే రే 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 చిలకల గూడ చిన్నది మరి సినిమాకి వస్తానన్నది నేను తీరా తయారయ్యి వస్తే తిట్టి చంపుతున్నది. బాబు ప్రవీణ్ శారదగా ఇద్దరు రండి, లేకపోతే నేను ఇలా పాడుతూనే ఉంటాను. మీ అందరి కోసం అండి. ఏం కావాలి ఇప్పుడు చెప్పండి. వాట్ యు వాంట్ ఎనీథింగ్. రంగస్థలం నా సినిమా పాటలు రావు. ప్రవీణ్ నువ్వు నీకు మైక్ ఇచ్చేస్తున్నాను. మళ్ళా మంచి పాటలు పాడు. ప్రవీణ్ గురించి మీ అందరికీ చెప్పాల్సిన ఇదేం లేదు. లక్కీగా ప్రవీణ్ అట్లాడ రావటం వేరే ప్రోగ్రామ్కి, అదే సమయంలో నన్ను గురుగారిని చూస్తానికి వస్తాను అంటే నేను కాదు పాడడానికి రామని చెప్పాను. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశంలో తెలుగులో ఆంధ్రప్రదేశ్లో ఉన్న అత్యద్భుతమైన సింగర్లో ప్రవీణ్, అన్ని రకాల పాటలు పాడగలిగిన ఒకే ఒక కళాకారుడు మా ప్రవీణ్. కాబట్టి వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు బి ప్రవీణ్ హియర్. సో బ్యాక్ టు ప్రవీణ్. ఇప్పుడు ప్రవీణ్ అందరికీ ఇష్టమైన సత్య హరిశ్చంద్రలో ఉన్న ఒక పద్యాన్ని పాడతాడు. బ్రహ్మాండంగా ఆనందించండి. థ్యాంక్ యూ సార్. సో నేను
ఈటీవీ పాడుతా తీగలో పాడినటువంటి ఒక అద్భుతమైన పద్యం, నాకు అన్ని చోట్ల మంచి పేరు తీసుకొచ్చినటువంటి పద్యం. సత్యహరిశ్చంద్రుడు తన భార్యని బిడ్డని సామ్రాజ్యాన్ని కోల్పోయిన తర్వాత ఎంతో వేదాంతపరమైన ధోరణితో పాడుకున్నటువంటి ఒక అద్భుతమైన పద్యం మీ అందరి కోసం. అన్నదమ్ములును అన్నదమ్ములును ఆలు బిడ్డలును కన్న తల్లిదండ్రులును స్నేహితుల్ బంధువుల్ వెంటరారుతుది వెంట వచ్చునది అదే సత్యము అదే యశస్సు వదలిపోయను సామ్రాజ్య వైభవంబు వదలిపోయను సామ్రాజ్య వైభవంబు కదలిపోయిరి కదలిపోయిరి అర్ధాంగి నా కన్న కొడుకు నా మీద నీవును కక్షపోని ఇప్పుడు నా మీద నీవును కక్షపోని జారిపోయేద వేళనే ఆ జాలిలేక తిరమై తిరమై సంపదలెల్లా వెంటనొకరి తిన్ సాగిరావు ఏరికి ఏ సరికి ఏ పాటు విధించనో విధి విధి అవశ్య ప్రాప్యంబు అద్దాని నెవ్వరు తప్పించెదరు ఉన్నవాడనని ఉన్నవాడనని ఏదో ఉన్నవాడనని గర్వం వేరికి కాదు కింకరుడే రాజగు కింకరుడగున్ అది అది కాలానుకూలంబుగా చెప్పేసింది
వచ్చిందే, మెల్ల మెల్లగా వచ్చిందే, క్రీమ్ బిస్కెట్ వేసిందే, గమ్మున కూర్చోనియడే, కుదురుగా నిల్చోనియడే, సన్న సన్నగా నవ్విండే, కునుకి గాయపు చేసిందే, ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిందే. ఓకే మేడం, మీకు చాలా కొత్త పాట కావాలి కదా, కొత్త పాట కావాలి కదా, అదే కాసుకొని మీకోసం మళ్ళీ చిరంజీవి పూనాడు ఇంక. Yo guys, this is not a mass song, this is the bass song. ఎర్ర చొక్కాని నీ కోసం వేసానే, సర్రుమంటూ ఫారెన్స్ అంటే కొట్టానే, కళ్ళ లుంగిని ట్రెండీగా కట్టానే, కళ్ళ జోడెట్టి నీ కోసం వచ్చానే, అమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు.
ఎర్ర చీరేమో ఈ రోజే కొన్నాను, నల్ల జాకెట్ నైట్ అంతా కుట్టాను, వాళ్ళ చెల్లో నా మందారం పెట్టాను, కన్నె బొళ్ళంతా సింగారం చుట్టాను. పిల్లడు లెట్స్ డూ పొమ్ముడు. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ లాగా భలే మస్తుందని డిస్కవరీ ఛానల్ లొకేజింగ్ లాగా అలా పై పైకి దూకే కుసింగ్లాగా అమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు. మండే ఎండలో ఐస్ క్రీము బండిలా కూలన్ క్యూట్గా ఉంది అందం, రెండే ధనరక్షణంగా చూపుల గళ్ళతో తీసావు ప్రాణం, హాటుగా ఘాటుగా ఉండే నేపుని చాటుగా మాటుగా పట్టయ్యన్న, రఫ్గా టఫ్గా ఉండే నీ చేతితో నువ్వు తాకితే నేను పట్టైపోనా. అమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు. తమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు. సారీ కట్టిన సల్వారి చూపిన అల్లాడిస్తుంది నీ అవుట్లైన్. మోజుల్లో నేను యముడంత వాణి, మోజుల్లో నీకు మొగుడంటి వాణి, అల్లారు ముతుల్లో గాయం విరబూసింది పువ్వంటి ప్రాయం, యమహో నీ యమయమాదం చెలరేగింది యగదిగా తాపం, నీ జమ జమ వాటం సుడిరేగింది ఎడపెడ తాళం. నల్లని కాడుగా పెట్టి గాజులు పెట్టి గజ్జా కట్టి గుట్టుగా సెంటి కొట్టి బట్టాణాలే ఒంటికి పెట్టి తెల్లని చీర కట్టి మల్లెలు చుట్టి కొప్పున పెట్టి పచ్చని పాదాలకి ఎర్రని బొట్టు పారానిటి చీకటింట దీపామిటి చీకు చింత పక్కానిటి నిన్ను నాలో దాచి పెట్టి నన్ను నీకు దోచి పెట్టి పెట్టు పోతా వద్దే చెట్టాడే కూసే వల్ల కట్టేది మూడే ముళ్ళ నేను పుట్టింది నా కోసం, ఇక నీ సొగసు నా వయసు పేనుకునే ప్రేమలలో నమహో నీ జమ జమ వాటం సుడిరే ప్యూని ఎడపెడ తాళం. Thank you.
రింకతో ఆడింది లే బొమ్మలాట. నిండో నా గుండెలో మ్రోగింది లే వీణ పాట. ఆడుకోవాలి గువలాగా, పాడుకుంటాను నిజంట గొరింకనై. అరే కూవ గొరింకతో ఆడింది లే బొమ్మలాట. ఏం సార్ సైలెంట్ ఉన్నారు, కొంచెం ఓయేసుకోవచ్చు కదా. మెల్లా మెల్లగా వచ్చి వెళ్ళిపోయాడు కూడా వెళ్ళిపోయాడు అక్కడ. జెంట్స్ ఎవరు అరవడం లేదు, కొంచెం లేడీస్ అని అరిస్తే చాలా ఆనందంగా ఉంటుంది. గట్టిగా ఓయేసుకోండి. మరి మీరు వేసుకోండి, మరి మీరు వేసుకోండి. యా బాజాయ్ జోడు కోసం గొడదుకే వయసుది తెలుసుకో అమ్మాయి గారు. తగదులే తమరికి అబ్బాయి గారు. పాత్రము వారాటము చిందే వ్యామో. కోరుకున్నానని ఆట పట్టి చుట్టుకుంటాను సుడిగాలిలా. అరే కూవా గోరింకతో ఆడింది లే బొమ్మలాటా. అందరూ ఎంకరేజ్ చేయొచ్చు. ఇది స్టెప్ కొంచెం. 1, 2, 3, 4. ఫోన్ ఇదన్నానండి. Ooh.
చాలు మగవాళ్ళు మస్త్ చాలు మగవాళ్ళు మస్త్ చాలు మస్కలు కొడతా ఉంటరే నువ్వు ఎన్న పూసలెక్క కరిగితే అంతే సంగతి ఓసారి సరే అంటూ ఓసారి సారీ అంటూ మెయింటైన్ నువ్వు చేస్తే లైఫ్ అంతా పడుంటాడే మెల్ల మెల్లగా వచ్చిందే బిస్కెట్ వేసిందే చుమ్మున కూర్చోనియాడే కుదురుగా నిల్చోనియాడే సన్న సన్నగా నవ్విండే కునుకి గాయపు చేసింది ముద్ద నోటికి పోకుండా మస్త్ డిస్టర్బ్ చేసిందే మేడం మీకు చాలా కొత్త పాట కావాలి కదా కొత్త పాట కావాలి కదా అదే కాసుకొని మీకోసం మళ్ళీ చిరంజీవి పూనాడు ఇంకే Yo guys, this is not a mass song. This is the bass song. ఎర్ర చొక్కాని నీకోసం వేసానే సర్రుమంటూ ఫారెన్స్ అంటే కొట్టానే కళ్ళ లుంగిని ట్రెండీగా కట్టానే కళ్ళ జోడెట్టి నీకోసం వచ్చానే అమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు ఎర్ర చీరేమో ఈ రోజే కొన్నాను నల్ల జాకెట్ నైట్ అంతా కుట్టాను వాళ్ళ జల్లో నా మందారం పెట్టాను కన్నే ఒళ్ళంతా సింగార చుట్టాను పిల్లడు లెట్స్ డూ కుమ్ముడు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ లాగా భలే మస్తుందని అందం మల్లెత్తుగా డిస్కవరీ ఛానల్ లో చేసింగ్ లాగా అలా పై పైకి దూకే కుసింగ్ లాగా అమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు Oh,
మండే ఎండలో ఐస్ క్రీమ్ బండిలా కూలన్ క్యూట్ గా ఉంది అందం. రెండే సందర్శకంగా చూపుల గళ్ళతో తీసావు ప్రాణం. హాటుగా ఘాటుగా ఉండే నీ చాటుగా మాటుగా పట్టయ్యన్నా. రఫ్గా టఫ్గా ఉండే నీ చేతితో నువ్వు తాకితే నేను పట్టైపోనా. అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. తమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. సారీ కట్టిన సల్వార్ చెప్పిన అల్లాడిస్తుంది నీ అవుట్లైన్. మోజుల్లో నేను యముడంత వాణి, మోజుల్లో నీకు మొగుడంటి వాణి. అల్లారు ముద్దుల్లో గాయం విరబూసింది పువ్వంటి ప్రాయం. యమహో నీ యమ యమాదం చెలరేగింది యగదిగా తాపం. నీ జమ జమ వాటం సుడిరేగింది ఎడా పెడా తాళం. నల్లని కాటుగా పెట్టి గాజులు పెట్టి గజ్జ కట్టి గుట్టుగా సెంటే కొట్టి బట్టాణాలే ఒంటికి పెట్టి తెల్లని చీర కట్టి మల్లెలు చుట్టి కొప్పున పెట్టి పచ్చని పాదాలకి ఎర్రని బొట్టు పారానెట్టి చీకటింట దీపమెట్టి చీకు చింత పక్కనెట్టి నిన్ను నాలో దాచి పెట్టి నన్ను నీకు దోచి పెట్టి పెట్టు పోతా వద్దే చెట్టుకి చేపట్టినాడే కూసే వల్లం. కట్టేది మూడే ముళ్ళ మీను పుట్టింది నా కోసమం. ఇక నీ సొగసు నా వయసు పేనుకునే ప్రేమలలో నమహో నీ జమ జమ వాటం సుడిరే ప్యూని ఎడపడ తాళం. Hey.
ఎక్కువ గోరింకతో ఆడింది లే బొమ్మలాట. ఏం సార్ సైలెంట్గా ఉన్నారు, కొంచెం ఓయేసుకోవచ్చు కదా. మెల్లా మెల్లాగా వచ్చి వెళ్ళిపోయాడు కూడా వెళ్ళిపోయాడు. అక్కడ జెంట్స్ ఎవరు అరవడం లేదు, కొంచెం లేడీస్ అని అరిస్తే చాలా ఆనందంగా ఉంటుంది. గట్టిగా ఓయేసుకోండి. పోనీ మీరు వేసుకోండి, పోనీ మీరు వేసుకోండి. యా బాదే జోడు కోసం గొడ దూకే వయసు తెలుసుకో అమ్మాయి గారు. తగదులే తమరికి అబ్బాయి గారు పాత్రము వారాటము చిందే వ్యామోహిస్తారా. కోరుకున్నానని ఆట పట్టి అందరు కొంచెంగా ఎంకరేజ్ చేయొచ్చు కదా. చుట్టుకుంటాను సుడిగాలీలా అరే కూవా గోరింకతో పాడింది లే బొమ్మలాటా. అందరూ ఎంకరేజ్ చేయొచ్చు. ఇలా రండి, మీకు స్టెప్ చెప్తాను. ఒక్క ఇది స్టెప్ కొంచెం. 1, 2, 3, 4. పోనీ ఇదన్నానండి. హల్చల్ షురు దుక్కాడు కాకి పెంతరు రాసుకో గురు ఎయి చాప్టరు న్యూ స్టైల్ రో విడిలా అంజాతరు లాటి పట్టి పుట్టాడు డ్యూటీ పై ఒట్టు పెట్టాడు 1000 కుర్రాళ్ళ ఫోర్సు దాగున్న హర్సు పవరుడు గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ హిస్ బ్యాక్ టు డూ సంథింగ్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ హిస్ బ్యాక్ టు డూ సంథింగ్. ఓకే మురళి గారు, మురళి థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారు పాట అడిగారు వారి కోసం. మురళి మురళి ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు కదా. గున్నా గున్నా మావిడి కావాలి ఎవరికైనా. గున్నా గున్నా మావిడి వచ్చింది వచ్చింది.
ఇది ఒకటి ఒక పల్లవి పాడేసి మీరు అడిగారు కదా. నువ్వొస్తానంటే నేను తింటానా, నువ్వొస్తానంటే నేను మీకేం పాట కావాలి చెప్పండి. ఓకే కమ్ ఆన్. ఒక మంచి ఫోక్ సాంగ్ మీ అందరి కోసం. గున్న మావిడి రాబే గున్న మావిడి తోటకి, గున్న గున్న మావిడి రాబే గున్న మావిడి తోటకి, జల్దీ కను రాయ సంధ్య రోజు కలుసుకునే తోటకి, మన వాడుకునే ఆశకి. గున్న గున్న మావిడి రాబే గున్న మావిడి తోటకి, గున్న గున్న మావిడి రాబేకున్న మావిడి తోటకే, రావాలనే ఉంది బాబా రోజు కలుసుకునే చోటుకే, మన వాడుకునే ఆటకే. జీడి గింజలో జిల్లాటలో, పత్తి గింజలో పల్లాటలో, అర్రా 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 అర్రా. జీడి గింజలో జిల్లాటలో, పత్తి గింజలో పల్లాటలో. అతి అతి వన్ టూ. మావా 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 మావా, ఏవే ఏవే బావా, ఏవే ఏవే బావా, పట్టుకుంటే తరిగిపోవు పట్టులాంటివన్నీ తింటే చుట్టుముట్టు తిరుగుతావు మర్యాద, పట్టుకుంటే తరిగిపోవు పట్టులాంటివన్నీలుంటే చుట్టుముట్టు తిరుగుతావు మర్యాద. చెయ్యి అడ్డుబెద నువ్వు కాదు చెయ్యగారా, మావా 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 మావా, ఏవే ఏవే బావా, ఏవే ఏవే బావా. చిలక పచ్చ కోక
పెట్టినది కేగా, చిలక పచ్చకోగా పెట్టినది కేగా, తోడు లేక బాలకృష్ణుడా, రెండు జళ్ళకైగా వచ్చినది కాగా, పంచుకోవే పాలమిగడా, రాజా ఉల్లాస వీరుడా, నీ సోకుమాడ నీదేనా పట్టుపావడా, వచ్చే నా పూల జంగిడి నీ తస్స చక్క ఇస్తావా ముంత మావిడే, లక్సు పప లంచు పెట్టవ్వా, లడ్డు కొరికిస్తావా, లవ్వె తినిపిస్తావా, నిండి పూ వంటి సోకులు చూపిస్తావా, అమ్మకంగా అప్పనగా ఒప్పుకుంటానా, సోకు నీదంటన్నా సొత్తుతో చేస్తానా, చెమట పట్టించకుండా చెందకుతానా, వసే చింతామణి వరుస కలిపేయని సమరసింహారెడ్డి సదసు కసలు బట్టి ఒడి చేరాడి కిసుకబడే, లక్సు పప లంచు పెట్టవా, లడ్డు కొరికిస్తావా, తినిపిస్తావా, తిని పూ వంటి సోకులు చూపుతావా, మాయ దారి మైసమ్మో మైసమ్మా, మనం మైజారం బోధమే మైసమ్మా, మాయ దారి మైసమ్మో మైసమ్మా, మనం మైజారం బోధమే మైసమ్మా, ఓ మైసమ్మో మైసమ్మా, మైసమ్మో మైసమ్మా, దవర పెట్టే దవర పెట్టే దవర పెట్టి గైపుగా గే మైసమ్మా, ధర పరేషాన్ చెయ్యకే మైసమ్మా, దవర పెట్టి గైపుగా గే మైసమ్మా, కోడి బాయల చమ్మది, కోడి పుంజు బాయల చమ్మది, కోడి బాయల చమ్మది, కోడి పుంజు బాయల చమ్మది, ఎట్టు బాయ గొట్లు బాయ ఎలమ ధరల మంద బాయ, ఎట్టు బాయ గొట్లు బా ఎలమ ధరల మంద బా, కోడి బాయల చమ్మది, కోడి పుంజు బాయల చమ్మది, పరేసుకోబోయి పరేసుకున్నాను హరి తోకెళ్ళింది కొండగాలి, నాకు ఉడికెత్తి పోతుంది హరి 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 హరి, ఆరేసుకోవాల నారేసుకున్నావు హరి 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 హరి, నీ ఎత్తు తెలిపింది కొండగాలి, నాకు ఉడికెత్తి పోతుంది హరి 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 హరి, చిక్కుల మీ చిన్నది కావాలా, సామెక చిన్నదమే చిక్కులు కావాలా, చిక్కుల మీ చిన్నది కావాలా, సామిరంగా చిన్నదమే చిక్కులు కావాలా, బన్ని 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 బన్ని, నిన్ను చూస్తే జారుతుంది చున్ని, అన్ని కాదు అందుకోరకొని, అన్ని కాదు అందుకోరకొని, అల్లుడు పొడవుతావని అడుగుతుంది పిన్ని, అల్లుడు పొడవుతావని అడుగుతుంది పిన్ని, సిన్ని 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 సిన్ని, చంప మీద ముద్దులతో కొన్ని, ఎత్తుకెళ్తా పథకమే పనుంది, ఎత్తుకెళ్తా పథకమే పని, ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్ని, ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్ని, పన్ని పన్ని సిన్ని సిన్ని, పాతమరాయుడా కదిరి నరసింహుడా, పాతమరాయుడా కదిరి నరసింహుడా, నేటైనా ఏటగాడ నిన్నే నమ్మితిరా, నేటైనా ఏటగాడ నిన్నే నమ్మితిరా, బేట్రాయ స్వామి దేవుడా నన్నేడి నోడ, బేట్రాయ స్వామి దేవుడా, శాప గడుపు సీరు పుట్టిది, నా కాశీరాని కోపాన తీసి పుట్టిది, కోటి మన్ను నీళ్ళలోన ఎలసీతమే తిరిగి, కోటి మన్ను నీళ్ళలోన పాప నోళ్ళ చదువులెల్లా బొమ్మ దెవరకిచ్చి నోడ, పాప నోళ్ళ చదువులెల్లా బొమ్మ దెవరకిచ్చి, బేట్రాయ స్వామి దేవుడా నన్నేడినోడ, బేట్రాయ స్వామి దేవుడా, అన్నానికి అరిటాకు సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి మనం తాకు తాకు తాకు, అన్నానికి అరిటాకు సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి మనం తాకు తాకు తాకు, కెవ్ కేక రత్తాలు, కెవ్ కేక ఓ బాబాజీ, కౌ కేక మన్మథ రాజా, మన్మథ రాజా, తన్నే వయసే కుమ్మదు దోపిడి చేసి ఊపిరి కొట్టి, చుట్టూ కొలతే చూడదు ఏకే దిట్టగా
ఉంటే సింత సెట్టికి చిగురులు కోస్తుంటే సిటి సిటి కాజుల్లో తాళం ఇస్తుంటే సిగురుళ్ళు సిగురుళ్ళు సిగురుల్లో మాటేసి కన్ను గీటిండి జీవన ప్రాణాలు తోడేసింది ఎప్పుడ్రా మావ అంటే సంక్రాంతి పోయేదాకా మంచి గడియ లేదన్నాడే ఆగే తిట్టాగా అందాక ఏకే తిట్టాగా ఎల్లమ్మ చెప్పవే మల్లమ్మ చెప్పవే పుల్లమ్మ చెప్పవే బుల్లెమ్మ చెప్పవే ఆగే తిట్టాగా అందాక ఏకే తిట్టాగా పోతుంటే బుడుంగున 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 మీదికి తేలిండి నా తడి కొంగు పట్టుకుని లాగిండి లగ్గం ఎప్పుడ్రా మావ అంటే శివరాత్రి ఎల్లేదాకా శుభలగ్గం లేదన్నాడే అప్పుడుయా అందాక ఏకే తిట్టాగా గున్నమ్మ చెప్పవే గున్నమ్మ చెప్పవే కన్నమ్మ చెప్పవే సిన్నమ్మ చెప్పవే ఆగే తిట్టాగా అందాక ఏకే తిట్టాగా భయ్యా నీకు నాకన్నా మంచి అల్లుడు దునియా మొత్తం తిరిగిన యాడ దొరకడే ఇందాక ఎవరు కొత్త పాటలు అడిగారండి సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా సీను సీనుకి నీతో సిటీ కొట్టిత మావా అట్లాంట మావా కళ్ళ బట్టి గుంజుతాంది దీని శోభే లళ్ళు పెట్టి చంపుతాంది దీని నవ్వే కత్తి లెక్క గుచ్చుతాంది దీని శోకే దీని చూడకుంటే మన్ను తిన్న పాము లెక్క మనసు వండబట్టే అయ్యని చూడగానే పొయ్యి మీద పాల లెక్క తిల్లు పొంగ పెట్టే దీని పొంగ మూసే చూస్తే నాకు పొంగు తిన్న కోతి లెక్క సింగులయ్యబోతి ఉంటా సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా సిను సినుకి నీతో సిటి కొట్టిత మామా మామా సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా కళ్ళ బట్టి గుంజుతాంది దీని సోపే లల్లు పెట్టి సంపన్నదన్ కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే బిట్ట వచ్చి తగిలినంకనే లబ్బు తర్వాత నాకు తెరుచుకున్నదో
వాడు చచ్చినాకనే నన్ని పద్మాష బుద్ధి పట్టుకున్నదే. పట్టు వట్టేసనే కుట్టేసనే పగల దాన్ని చేసను చుట్టూత బొంగరల్ల తిప్పబట్టనే సిటారు కొమ్మ మీద కూకబెట్టనే మిఠాయి తిన్నంత దీవి బుట్టనే సందులెల్ల దొంగలెక్క తిప్పబట్టనే దీని బుంగమూతి చూస్తే నాకు బంగు తిన్న కోతిలెక్క సింధులయ్య బుద్ధి ఊళ్తో సుబిత్త మావా నీకు సినిమా సుబిత్త మావా సిని సిని తీనితో సిడి కొట్టిత మావా సినిమా సుబిత్త మావా నీకు సినిమా సుబిత్త మావా సిను సిను తీనితో ఇది కొట్టిత మావా. ఈ పాటకు డాన్స్ అలా నా కోరిక. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతో అరే మహేష్ బాబు. తుపాయల్లి సెంటే తెచ్చా జపాన్లి పౌడరు తెచ్చా మలేషియా మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చ కోసుకొచ్చ చైనా సిల్క్ పంచే తెచ్చా సింగపూర్ వాచి తెచ్చా రంగు నెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చ తీసుకొచ్చా పట్టుకో ఉంగరాలే తెచ్చా ఇది పట్టుకో నీకు చెయ్యందించా ముస్తాబు ముద్దుకున్నదే ఒక కొత్తకున్నదే ముల ములమ్మ నిన్నే చూస్తే దిమ్మ తిరిగే తుమ్ము తుమ్ముగా దిమ్మ తిరుగా దిమ్మ తిరిగి దిమ్మ తిరిగి కమ్మ కమ్మగా దిమ్మ తిరిగే దుబాయలి సెంటే తెచ్చా జపాన్లి పౌడరు తెచ్చా మలేషియా మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చ కోసుకొచ్చ చైనా సిల్క్ పంచి తెచ్చా సింగపూర్ వాచి తెచ్చా రంగు నెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చ తీసుకొచ్చా సిలక సింగారి రామ సిలక సింగారి జున్ను తున్నక రంగేళి రస కుళ్ళిక కుళ్ళిక అదిరే సరుక నీకు కన్ను కొడతా టువలు లాగా నేను మారిపోతా తీర్చుకుంట ముచ్చట నీ గుండె మీద పొలి గూరవుతా నీ నోటికాడ చేప కూరవుతా నీ పేరు రసి గాలికి గరేస్తా పైట చెంగు బావుట నువ్వే కాన్ని కళ్ళ కాడైతే నేను చిట్టి చీమై పుడతా దేని గల్లె నువ్వెగబడితే పూటకొక్క పువ్వులాగా నీకు చెత్త కడతా దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే హే దిమ్మ తిరిగి దిమ్మ తిరిగి కమ్మ కమ్మగా దిమ్మ తిరిగే హే అతి నీటిలోని సేపొచ్చి నేల మీద పట్టొట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే డార్లింగే వచ్చిన డార్లింగే డార్లింగే ఎన్ని ఫీలింగ్ తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు తినే రాత్రి కల్లోకొచ్చింది డార్లింగే ఊరి నా డార్లింగే డార్లింగే ఏంది ఈ ఫీలింగే ఓ సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్స్ రూపీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా మందే డార్లింగే రబ్బర్ ముక్కు చేసిన మీటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టవే మీటింగ్ డార్లింగే వసిన డార్లింగే 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 డార్లింగే
pam 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 ra pam 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 pam. Hey, nu vo chichu butti neno agge pulla raya pilla moganche dam deepavali mata nu vo katti peeta nene mo appilanta nee para para chupula kota naaku ishtam anta. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలు పెట్టేస్తే ఏమైతుంది, మస్తు మాస్ వస్తుంది, బెస్ట్ ఊపు వస్తుంది. అబ్బాయి మనసులో అమ్మాయి దూరేసి కితకితలు పెట్టేస్తే ఏమైతుంది, మస్తు మాస్ వస్తుంది, బెస్ట్ ఊపు వస్తుంది. చెట్టు మీద మంగోళ ఓవా ఓవా, నువ్వెంత చక్కకున్నావే ఓవా ఓవా, చాకు కుర్రోడే ఎంత షార్పుకున్నాడు, చాకొచ్చి మ్యాంగో కొట్టే టాపులేసి పోంది, కన్నే కొట్టమంటే టాపులేసి పోంది, నీళ్ళే కొట్టమంటే టాపులేసి పోంది, నాలే కొట్టమంటే టాపు టాపు టాపులేసి పోంది రో. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలే పెట్టేస్తే ఏమంటది, మంచి మాట వస్తుంది, పిచ్చి పొట్టు వస్తుంది, సమ్మర్ లో నా లస్సీలా, వింటర్ లో నా కాఫీలా, గురిస్తున్నావే పట్టి లాగేస్తున్నావే పిల్ల పొంగే పొంగే పూరిలా, రౌడీకేమో తమ్ముళ్ళా, చడికేమో రౌడీలా, ముద్దేస్తున్నావే వచ్చి కుదేస్తున్నావే రావే రాయన రాకాసి ఎట్టనవ్ వేసి గుండెతో వేసి మడతేసి కలరగరేసే టాపులేసి పోంది, కట్టు కట్టబట్టే టాపులేసి పోంది, ఇల్లు కొట్టబట్టే టాపులేసి పోంది, నన్ను పెట్టబట్టే టాపు టాపు టాపులేసి పోంది రా. కోతికేమో కొబ్బర్లా, పిల్లాడికి బర్గర్లా, నచ్చేస్తున్నావే కళ్ళు కొచ్చేస్తున్నావే, అరే కొత్త విలన్ ట్రైలర్లా, రౌడీకేమో తాడీలా, రౌడీకేమో తాడీలా, తూకేస్తున్నావే కళ్ళు కొచ్చేస్తున్నావే, అరే కొత్త విలన్ ట్రైలర్లా.
లేసి పోతే అటు కట్టబట్టే టాపు లేసి పోతే ఇల్ల కొట్టబట్టే టాపు లేసి పోతే ఇల్ల కొట్టబట్టే టాపు 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 లేసి టాపు లేసి పోతే. Thank you.